ఏమండి విశేషం? ఇదే విశేషం. ఓకే, బాగుంది. ఇదిగో ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆనుమానికమితి చేత్ నా శరీరరూపకవిన్యస్తగృహీతే దర్శయతి చ సూక్ష్మం తు తదర్హత్వాత్. సో శరీరం అనే పదము ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు, అక్కడ ఉండే ఆ శరీర పదము ఇంద్రియేభ్య పరాహ్యర్థాః అని మొదలుపెట్టి ముందుకు వెళ్ళి అవ్యక్తం అనే పదం ఉంటుంది. అవ్యక్తాత్ పురుషః పరః, ఆ అవ్యక్త శబ్దము. ఈ రెండింటికి వన్ టు వన్ కరస్పాండెన్స్ ఉంటుంది. ఈ ఫ్యాన్లన్నీ స్పీడ్ తగ్గించాలి, లేకపోతే ఆ పిన్ డ్రాప్ సైలెన్స్ రాదు. వెనకాలది పర్వాలేదు, దూరంగా ఉంది కాబట్టి. యా, సో యూ హ్యావ్ టు చూస్ బిట్వీన్ ద బ్రీజ్ అండ్ పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ రెండింటి మధ్యన యూ హ్యావ్ టు చూస్. సో వీ చూస్ పిన్ డ్రాప్ సైలెన్స్. ఎనీవే, సో శరీరమని రథరూపకంలో రథదృష్టాంతంలో ఉన్న శరీర శబ్దానికి ఈ ఇంద్రియేభ్య పరాహ్యర్థాః అనే ఆత్మస్వరూప స్థితిని పొందే మార్గం, అది ఉపాయం. దాని యందు ఉండేటువంటి అవ్యక్త శబ్దానికి సంబంధం ఉంటుంది, వన్ టు వన్ కరస్పాండెన్స్. అక్కడ దేనిని శరీరం అన్నారో దానినే ఇక్కడ అవ్యక్తము అన్నారు. అంటే అవ్యక్తము అంటే కంటికి కనబడదు, దాన్ని అవ్యక్తము అంటారు. అంటే కంటికి కనబడదు, బుద్ధికి కూడా గోచరము కాదు. వేరేస శరీరము అంటే కంటికి కనబడుతూ ఉంటుంది కదా, ఈ శరీరము అవ్యక్తం ఎలా అవుతుంది అని శంక కలగడం సహజం. దాని మీద సమాధానం ఏమిటంటే, సూక్ష్మం శరీరం. మనం శరీరము అంటే స్థూల శరీరాన్ని గురించి మాట్లాడటం లేదు. తూ ఆ శంకని రిజెక్ట్ చేస్తూ సూక్ష్మం శరీరము అంటే అది సూక్ష్మమైన శరీరం అనే అభిప్రాయం. నేను మీకు సంగతి చెప్తా చూడండి, ఈజ్ దేర్ ఏ ఫిజికల్ ఆబ్జెక్ట్ అదర్ దాన్ ద సైకలాజికల్ ఇంప్రెషన్స్, లేకపోతే ఇండిపెండెంట్ ఆఫ్ సైకలాజికల్ ఇంప్రెషన్స్, ఈజ్ దేర్ ఏ ఫిజికల్ ఆబ్జెక్ట్? అది గమనించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు స్థూల దేహము అని అంటాం మనం, స్థూల దేహము అనేది ఏదైనా ఉందా? ఉందని మీరు భ్రమపడి ఉందని అనుకోవడానికి అలవాటు పడి ఉంటాం. చిన్నప్పటి నుంచి ఉందని అనుకోవడానికి అలవాటు పడి ఉంటాం. అందుకోసం అనుకోవడమే తప్ప మరి మహాత్ములు అలా చెప్పలేదు. భగవాన్ బుద్ధుడు ఏమన్నాడంటే, ద ఫిజికల్ బాడీ ఈజ్ నథింగ్ మోర్ దాన్ ఎ వేవ్ అన్నాడు. ఇట్స్ ఎ వేవ్. వేవ్ అంటే ఇట్స్ ఎ మూమెంట్, ఇట్స్ ఎ ఫినామినల్. కాబట్టి మనం ఏమనుకుంటాం, స్థూల దేహము అంటే అక్కడ ఒక చోట స్థిరంగా కూర్చుని ఉన్న ఒక ఫిజికల్ ఎంటిటీ అని మనం అనుకుంటాం. ఇట్ ఈజ్ నాట్ సో, ఇట్స్ ఎ వేవ్. అది ఒక మూమెంట్. వేవ్ ఎలా ఉంటుంది? అలా కదులుతూ ఉంటుంది. ఏది కదిలితే అది వాటెవర్ అలా కదిలిపోతూ ఉంటుంది. అలాగే బాడీ కూడా బై ది డే, బై ది అవర్, బై ది మినిట్, బై ది సెకండ్ అది కదిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు బాల్యం నుంచి యవ్వనంలోకి వచ్చారనుకోండి, అలా కొంతకాలం బాల్యంగా ఉండి సడన్గా యవ్వనంలోకి ఫ్లిప్ అయ్యారా? లేకపోతే ఇట్స్ ఎ మూమెంట్, గ్రాడ్యువల్ మూమెంట్, దేర్ ఇస్ నథింగ్ లైక్ సడన్. అలాగ బాల్యంలోకి ప్రవేశిస్తూనే
బాల్యము వెనక్కి పోతూ ఉంటుంది. యూ గెయిన్ ఇట్ అండ్ ఈవెన్ యాజ్ యూ గెయిన్ ఇట్ యూ లూజ్ ఇట్. యవ్వనము, యవ్వనంలోకి వస్తాం అంటే యూ గెయిన్డ్ ఏ యూత్, ఆ యవ్వనాన్ని పొందారు, అది కొంతకాలం ఉండి ఆ తర్వాత పోతుంది అనుకుంటున్నారా? నో, ఈవెన్ యాజ్ యూ గెట్ ఇట్ యూ లూజ్ ఇట్. యు ఆర్ ఆల్రెడీ లూజింగ్ ఇట్. యూ లూజ్ ఇట్ అండ్ లూజ్ ఇట్ అండ్ లూజ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ గాన్. అలాగే మధ్య వయస్సు, అలాగే వృద్ధాప్యము, అల్టిమేట్గా యూ లూజ్ ఇట్. ఇట్స్ ఎ వేవ్, ఇట్స్ ఎ వేవ్ మోషన్. అదొకటి. రెండవది, మరి దీన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఫిలాసఫీ అంటే అలాగే ఉంటుంది, లోకదృష్టితో ఆలోచిస్తే ఏమీ తేలదు. బాడీ అన్నది, ఫిజికల్ బాడీ అన్నది, దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ ఫిజికల్ బాడీ అంటిల్ యూ థింక్ ఆఫ్ ఎ ఫిజికల్ బాడీ. మీకు ఫిజికల్ బాడీ అనే ఆ థాట్, ఆ సంకల్పము కలగాలి. కలిగినప్పుడే ఫిజికల్ బాడీ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు దేర్ బాడీ అంటే దేర్ ఆర్ మెనీ లింబ్స్ ఇన్ ఇట్, చాలా అనేక భాగాలు ఉన్నాయి. మీరు ఆర్ యూ కాన్షియస్ ఆఫ్ ఆల్ దోస్ పార్ట్స్? లైక్ హార్ట్ ఉన్నది, ఆర్ యూ కాన్షియస్ ఆఫ్ ది హార్ట్? యు ఆర్ నెవర్ కాన్షియస్ ఆఫ్ ది హార్ట్. పల్లెటూళ్ళలో ఉండే జనులకు అసలు హార్ట్ అనేది ఒకటి ఉందని కూడా వాళ్ళు ఎరగరు. హార్ట్ అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే, ఏదో చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి అని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. చేతులు కళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి అని అంటే, డాక్టర్ బీపీ చెక్ చేస్తే బీపీ హై ఉంది, నీకు బీపీ ఎక్కువ ఉందమ్మా, అయ్యా అయ్యాయో అమ్మాయో అని టాబ్లెట్లు ఇస్తాడు. అప్పుడు అడుగుతారు, ఏమిటి బీపీ అంటే, హార్ట్ అనేది ఒకటి, ఓహో హార్ట్ అనేది ఒకటి ఉంటుందా అని అప్పుడు తెలుస్తుంది. అంతవరకు హార్ట్ అనేది వాళ్ళకి తెలియని కూడా తెలియదు. దెన్ ఫర్ ఈవెన్ యూ ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ యువర్ హార్ట్ అంటిల్ యూ థింక్ ఆఫ్ ఇట్. సేమ్ థింగ్ అప్లైస్ టు ది బాడీ. వాట్ అప్లైస్ టు ది హార్ట్, టు ది స్ప్లీన్, టు ది లివర్, అదే విషయం దేహాన్ని మొత్తానికి కూడా అప్లై అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు దేహమును సంకల్పిస్తారో అప్పుడే దేహం ఉంటుంది. సంకల్పించకపోతే దేహం ఉండనే ఉండదు. సుషుప్తిలో దేహము లేదు, స్వప్నంలో ఇంకో దేహం ఉన్నది, జాగ్రత్త అవస్థలో కూడా సంకల్పించినప్పుడు మాత్రమే దేహం ఉంటుంది. కాబట్టి సంకల్పము నాకు బయట ఇండిపెండెంట్గా దేహం అనేది ఉండనే ఉండదు. అండ్ దట్ మీన్స్ వాట్ బాడీ, దెర్ ఈజ్ నో బాడీ ఎక్సెప్ట్ యాజ్ ఎన్ ఐడియా ఇన్ ద మైండ్. కాబట్టి అసలు ఫిజికల్ బాడీ అనేది ఒకటి ఉంది, దాని అది ఇక్కడ వర్తించదు అని చెప్పడం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే, ఫిజికల్ బాడీ అనేది ఏమీ లేదయ్యా బాబు, ఉన్నది ది సైకలాజికల్ బాడీ, సూక్ష్మ శరీరమే ఉన్నది, దానికే స్థూల శరీరం అని వ్యవహారము. ఈ సూక్ష్మ శరీరం ఎందుకున్నది? అజ్ఞానాన్ని బట్టి వచ్చింది, అది అవ్యక్తము, అవిద్య. కాబట్టి దానికి శరీర శబ్దంతో వ్యవహరించవచ్చు. ఇప్పుడు ఈ దీనికి ఇంకో రకంగా కూడా చెప్పవచ్చు. జ్ఞాని ఉన్నాడనుకోండి, జ్ఞానిని ఏమని వర్ణిస్తారంటే, జ్ఞాని చిన్మయుడుగా ఉంటాడు, తనను తాను చైతన్య స్వరూపుడుగా తెలుసుకుంటూ ఉంటాడు. జ్ఞాని తనని తాను ఫిజికల్ బాడీగా తెలుసుకోడు, చైతన్య స్వరూపుడుగా తెలుసుకుంటాడు. కాబట్టి జ్ఞానిని ఏమని వర్ణిస్తారంటే, చిద్దేహము గలవాడు అని వర్ణిస్తారు. జ్ఞాని యొక్క దేహము చైతన్యమే, చిత్తే ఆయన యొక్క దేహము. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ యొక్క దేహం ఏమిటి? ఏమిటి బిజినెస్ మ్యాన్ యొక్క దేహం ఏమిటి? బిజినెస్. కారు నడిపేప్పుడు, సపోజ్ యూఆర్ ఎ ప్రొఫెషనల్ డ్రైవర్ అనుకోండి, ఫర్ ఎ ప్రొఫెషనల్ డ్రైవర్ హిస్ బాడీ ఈజ్ ది కార్ విచ్ హీస్ డ్రైవింగ్, దట్ ఈజ్ హిస్ బాడీ. ఇట్ ఈజ్, వాళ్ళు ఏమంటారంటే, ఇట్ ఈజ్ అన్ ఎక్స్టెండెడ్ బాడీ అని అంటారు. దట్ ఈజ్ హౌ హీ ఫీల్స్ ప్రొఫెషనల్ డ్రైవర్. తర్వాత బిజినెస్ మ్యాన్, ఏ బ్యాంకర్ ఉన్నాడు అనుకోండి, వాట్ ఈజ్ హిస్ బాడీ? హిజ్ బ్యాంక్, దట్ మనీ ఈజ్ హిస్ బాడీ. భోగ పరాయణుడు ఉన్నాడు అనుకోండి, వాట్ ఈజ్ హిస్ బాడీ? భోగ ఈజ్ హిస్ బాడీ. ఫర్ ఎ ప్రొఫెసర్, వాట్ ఈజ్ హిస్ బాడీ? ఆయన యొక్క ఏ సబ్జెక్ట్ అయితే ఆయన టీచ్ చేస్తాడో దట్ ఈజ్ హిస్ బాడీ. కాబట్టి
అదేవిధంగా సూక్ష్మ శరీరమే స్థూల శరీరముగా భాషిస్తూ ఉంటుంది. కాబట్టి శరీరం అంటే అదే అవ్యక్త శబ్దం చేత దానికి వన్ టు వన్ కరస్పాండెన్స్ ఇవ్వటంలో అభ్యంతరమేమీ లేదు. సూక్ష్మం ఇక్కడ శరీరం అంటే సూక్ష్మం, ఎందువల్ల తదర్హత్వాత్, సూక్ష్మ శరీరము అవ్యక్త శబ్దమునకు అర్హమై ఉంటుంది. ఇట్ కెన్ ఇండీడ్ బి పాయింటెడ్ అవుట్ యాజ్ అవ్యక్త. అది సూత్రం. దీని మీద భాష్యం, ఉక్తమేతత్ ప్రకరణ పరిశేషాభ్యాం శరీరం అవ్యక్త శబ్దం న ప్రధానమితి. పై సూత్రంలో ఏం నిరూపణ చేశారంటే శరీర శబ్దము ప్రధానమును బోధించుటలేదు. సాంఖ్య పరికల్పితమైన ప్రధానము, త్రిగుణాత్మకమైన ప్రధానమును శరీర శబ్దము బోధించుటలేదు. ఎందువల్ల ప్రకరణ, ఇది రథదృష్టాంతాన్ని చెప్పే ప్రకరణం తప్ప జగత్ కారణము త్రిగుణాత్మకమైన ప్రధానము అనే ప్రకరణము కాదు. ఎక్కడ ఎక్కడ ఏదైనా ఒక మాట కనబడితే అది మాదే అంటూ ఉండడం అది సరికాదు. సో ఎర్ర తలపాగా అలా మావాడే, ఎర్ర తలపాగా ఉన్నవాడు అలా మావాడే అనే మాట అది పద్ధతి కాదు. కాబట్టి ఇది ప్రకరణము, ప్రధానము యొక్క ప్రకరణం అయితే అవ్యక్త శబ్దం ప్రధానాన్ని చెప్తోందని మీరు అంటే కూడా అందంగా ఉంటుంది. ఇది అసలు ప్రకరణమే ప్రధానమున్నది కాదు. నెంబర్ వన్. ఇక పరిశేష న్యాయం, అక్కడ కొన్ని లిస్టు చెప్పారు రథరూపకంలో. ఇక్కడ ఈ మోక్షోపాయములో ఆ స్టెప్స్ చెప్పారు. మీరు మ్యాచింగ్ చేసుకుంటూ పోతే ఇక్కడ అవ్యక్త అనేది మ్యాచ్ అవ్వకుండా మిగిలి ఉంటుంది, అక్కడ శరీర అనేది మిగిలి ఉంటుంది. కాబట్టి యూ కరస్పాండ్ దెమ్. ఈ రెండింటిని బట్టి ఇక్కడ ఉన్న శరీర శబ్దము ఆ శరీరం అనేది అది మీరు అనుకుంటున్న ప్రధానమైతే కాదు అని తేల్చి చెప్పినాము. ఇదమిదానీ ఆశంక్యతే, దాని మీద ఇప్పుడు ఈ ఆశంక కలుగుతున్నది. ఒక ఆశంక ఉంటుంది, ఆశంక అంటే జెన్యువైన్ డౌట్ ఒకటి రైస్ చేయడం తప్పేం లేదు. దీని మీద ఒక ఆశంక. ఏమిటి ఆశంక? కథం అవ్యక్త శబ్దార్హత్వం శరీరస్య. అంటే ఇక్కడ శరీరం అనే మాట మిగిలినది, అక్కడ అవ్యక్తం అనే మాట మిగిలినది. దేర్ఫోర్ దే గెట్ కనెక్టెడ్ ఆటోమేటికల్లీ అని మీరు పరిశేష న్యాయం అప్లై చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ పరిశేష న్యాయమైనా లేకపోతే అసలు వాటికి ఆ కరస్పాండెన్స్ ఉండాల్సిన అవసరం ఉందా లేదా? అవ్యక్తము అనే శబ్దము శరీరాన్ని ఎలా బోధిస్తుంది? శరీరం అనేది వ్యక్తము, ఫిజికల్ బాడీ. వెరాజ్ అవ్యక్తము అంటే ది ఆపోజిట్ ఆఫ్ వ్యక్త. సో దే డోంట్ జెల్ టుగెదర్. ఎందుకంటే యావత స్థూలత్వాత్ స్పష్టతరమిదం శరీరం వ్యక్తశబ్దార్హం అస్పష్టవచనస్తు అవ్యక్తశబ్ద ఇది. ఎందుకంటే అవ్యక్తశబ్దమునకు అర్థమేమిటి? ఏది అస్పష్టమో దానిని అవ్యక్తశబ్దము బోధిస్తుంది. అస్పష్టవచన అంటే అస్పష్టం వక్తి ఇది అస్పష్టవచన, అస్పష్టమైన దానిని ఈ శబ్దం చెప్తుంది. కాబట్టి అవ్యక్తము అవ్యక్తం అన్నారనుకోండి, దేన్ని చెప్తున్నది? ఏది స్పష్టముగా తెలియదో దానిని అవ్యక్తం అనే మాట బోధిస్తూ ఉంటుంది. వేరే స్థూల శరీరం ఉంది చూసారా, ఇదం శరీరం, ఈ శరీరము దానికే చూడండి మీరు, స్థూలంగా ఉన్నది. స్థూలంగా ఉందంటే దిట్టంగా ఉందని అలా అవ్వక్కర్లేదు. నీడ్ నాట్ బి లైక్ దాట్. అలా ఉన్న అభ్యంతరం ఏం లేదు, అర్థం సరిపడుతుంది. దట్ ఈజ్ నాట్ ది ఐడియా హియర్. ఇక్కడ దిస్ ఈజ్ నాట్ స్థూలాకృష కాంటెక్స్ట్ కాదు, అర్థం తీసుకోకూడదు. లావుగా లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే అన్వయిస్తుందని మీరు అనుకోకూడదు. శరీరం అనేది లావుగా ఉన్నా సన్నంగా ఉన్నా దట్ ఈస్ బిసైడ్స్ ది పాయింట్. ద పాయింట్ ఈజ్ ఇట్ ఈజ్ ఫిజికల్ మెటీరియల్, స్థూలము అంటే గ్రోస్. స్థూలము అంటే గ్రోస్, అలా చేతితో పట్టుకోవచ్చు, కంటితో చూడవచ్చు, దాని మీద ఓ దెబ్బ వేస్తే చెవితో వినొచ్చు. సపోజ్ నడుస్తున్నారనుకోండి, మోకాళ్ళు అప్పుడప్పుడు కరకర కరకర అంటూ ఉంటాయి. ఓల్డ్ అంబాసిడర్ కార్ని అలా కదిపితే శబ్దం చేస్తుంది, ఎక్కడ టచ్ చేసినా సౌండ్ చేస్తుంది.
తలుపు వేయమంటాడు వాడు. వాళ్ళు అంబాసిడర్ తీసి మామూలుగా మీరు లోపలికి వచ్చినా వేస్తారు, సరిగ్గా వేయండి అంటాడు. సరిగ్గా వేయండి అంటే మనం వేయలేము సరిగ్గా, ఒక పహిల్వాన్ వేయాల్సి ఉంటుంది, మన వల్ల వేయడం కుదరదు అది. అంటే అతనే వచ్చి అట్నుంచి వచ్చి వేస్తాడు, మనకేమిటంటే అది ఊడిపోతుందేమో అని మనం అనుకుంటాం. అంతలా వేస్తే కానీ పట్టదు అని అతనికి తెలుస్తుంది. ఎప్పుడప్పుడు ఊడిపోవడం కూడా ఖాయమే. సో మొత్తానికి శరీరం అంటే అలా ఉంటుంది, చాలా స్థూలంగా గ్రోస్గా ఉంటుంది. కాబట్టి శరీరాన్ని ఉద్దేశించి స్పష్టం అని అనాలా అస్పష్టం అనాలా? స్పష్టం అని అనాల్సి ఉంటుంది. దేర్ ఫోర్ ఇట్ ఈస్ స్పష్టం అంటే వెరీ మచ్ ఫిజికల్ అండ్ విజిబుల్ అండ్ కాగ్నిజబుల్ పెర్సీవబుల్. కాబట్టి వ్యక్త శబ్దంతో మీరు శరీరాన్ని చెప్పాలి, వ్యక్తం అని చెప్పాలి. అంతే తప్ప అవ్యక్తం అని శరీరాన్ని ఉద్దేశించి చెప్పడము సరికాదు. ఇది శంక, ఇది శంక. ఈ శంకకి సమాధానం అత ఉత్తరముచ్యతే. ఈ శంకపై సమాధానము చెప్పబడుచున్నది. సూక్ష్మం త్విహ కారణాత్మన శరీరం వివక్ష్యతే. సూక్ష్మస్య అవ్యక్త శబ్దార్హత్వాత్. బాగానే ఉంది, మీ శంక అయితే బాగానే ఉంది. కానండి ఇక్కడ మేము చెప్పే శరీరము సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరాన్ని చెప్తున్నాం తప్ప స్థూల శరీరాన్ని చెప్పుటలేదు. సూక్ష్మ శరీరాన్ని మీరు అవ్యక్త శబ్దంతో చెప్పచ్చు, చెప్పచ్చు. సూక్ష్మ శరీరాన్ని అవ్యక్త శబ్దంతో చెప్పడానికి అభ్యంతరం ఏం లేదు. పైగా ఇప్పుడు మీకు అవ్యక్తం అనేది కారణాన్ని బోధిస్తుంది. ఇప్పుడు కూడా అవ్యక్తము కారణాన్ని బోధిస్తుంది, వ్యక్తము కార్యము. ఇదొక ప్రసిద్ధమైన అంశం. ఇప్పుడు చెట్టు విత్తు ఉందనుకోండి, చెట్టు మీ కంటికి కనబడుతో స్థూలంగా ఉంటుంది, వ్యక్తంగా ఉంటుంది. వేరేస్ విత్ అంటే ఏమిటి, విత్ అంటే ఏమిటి? ఇప్పుడు దీనికి ఒక ఎక్స్పెరిమెంట్ చూసాం మనం చాంద్రోద్యంలో. మర్రి గింజ తీసుకొచ్చి ఇగో ఇది విత్తు, ఈ చెట్టు స్థూలంగా ఉన్నది, గింజ అది చూడడానికి కూడా కనపడదు, చాలా చిన్నదిగా ఉంటుంది, ఇది విత్తు. ఇలా దగ్గరగా చూడాలి, తెల్లటి కాగితం మీద వేసి చూస్తే స్పష్టంగా కనపడదు. అది విత్తు అంటే అదే విత్తా, లేకపోతే విత్తు దాని లోపల ఉందా? దాని లోపల ఉంది. ఎందుకంటే పైన షెల్ ఉంటుంది, పెంకు గట్టిగా ఉంటుంది, మర్రి గింజ పెంకు గట్టిగా ఉంటుంది. ఆ షెల్ని మీరు బ్రేక్ చేయాలి. ఓకే, ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ తీసుకుని బ్రేక్ ద షెల్. బ్రేక్ చేస్తే లోపల కొంత గుజ్జు కనపడుతుంది. ఆ గుజ్జు విత్తు అవుతుందా? అది విత్తు కాదు, దాని లోపల ఉంటుంది విత్తు. ఇంతకీ విత్తు ఏదో మీ కంటికి కనపడదు. అక్కడి నుంచి ఈ చెట్టు మర్రి చెట్టు వచ్చింది. కాబట్టి మర్రి చెట్టు వ్యక్తము, విత్తు అవ్యక్తము. ఆ విధంగా మర్రి చెట్టు స్థూలము, విత్తు సూక్ష్మము. అదేవిధంగా ఇక్కడ శరీరము అంటే ఫిజికల్ బాడీ కాదు. ఈ ఫిజికల్ బాడీ అనుభవానికి రావడానికి మూలంలో కారణరూపమైన ఏ సూక్ష్మ శరీరము గలదో అది. అదే నేను ఇందాక చెప్పా, మీకు ఫిజికల్ బాడీ అనుభవానికి రావాలి అంటే మీకు సూక్ష్మ శరీరము ఉండాలి. సూక్ష్మ శరీరము అంటే మైండ్ ఉండాలి. ఆ మైండ్లో అజ్ఞానం ఉండాలి, మైండ్లో అజ్ఞానం ఉండాలి. అజ్ఞానం ఉంటే కానీ మీకు శరీరం అనుభవానికి రాదు. ఎందుకు తెలుసిన? ఇది శరీరము కాదు, ఇది పంచభూతములు. ఇది ఇప్పుడు బంగారం ఉండాలి, ఆ బంగారానికి ఒక ఆకారం పెట్టి ఇది నెక్లెస్ అని చెప్పి అది మెడలో పెట్టుకుని ఇది పెట్టుకుంటే నేను బాగున్నానని అనుకోవాలంటే చాలా అజ్ఞానం కూడా ఉండాలి. కేవలం బంగారం ఉంటే సరిపడదు. ఒకసారి బంగారం ఉన్నా పెద్ద బండంత అజ్ఞానం ఉంటే కానీ ఇదంతా కుదరదు. ఏమన్నా అర్థమైందా? అలాగే ఇది పంచభూతాలు ఇవి కా, కింద భాగం అంతా పృథివీ, ఆ పైన ఆపహ, ఆ పైన అగ్ని, ఆ తర్వాత వాయువు, ఇది ఆకాశము. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. శరీరం అని ఎవరు చెప్పారు మీకు? దేర్ ఫోర్ దేర్ మస్ట్ బీ ఎ మైండ్ ఫిల్డ్ విత్ ఇగ్నరెన్స్. అప్పుడు
దట్ బికమ్స్ ద బాడీ అండ్ దెన్ ఇట్ బికమ్స్ మై బాడీ అండ్ దెన్ ఇట్ బికమ్స్ మీ ది బాడీ. మీకు ఇంకో రహస్యం చెప్తాను, మీరు ఆలోచించండి. దేహము అనే భావన, ఇది నా దేహము అనే భావన కలిసి ఉంటాయి. నా అనేది దాని నుంచి తీసేస్తే దేహము మీరు తీయక్కర్లేదు, అదే పోతుంది. నా అనేది ఉంటుంది దాంట్లో, నాది అనే మైండ్నెస్ ఉన్నప్పుడు మాత్రమే అది దేహము అవుతుంది. మీరు ఆలోచించండి. ఇప్పుడు అది నెక్లెస్ ఎప్పుడవుతుందండి? అది నెక్లెస్ ఎప్పుడవుతుందండి? నేను అలంకరించుకునే ఆభరణం అయినప్పుడే నెక్లెస్ అవుతుంది. సపోజ్ నేను అనేది లేదు, అలంకరించుకోవడం లేదు, నాకే అలంకారము లేదంటే అది ఏమిటవుతుంది? బంగారం అవుతుంది. అందరూ నెక్లెస్ అంటున్నారు కాబట్టి మీరు నెక్లెస్ అనొచ్చు. జస్ట్ ఇట్స్ ఎన్ ఎక్స్ప్రెషన్, దేర్ఫోర్ యూ సే ఇట్. బట్ యూ డోంట్ మీన్ ఎనీథింగ్ అబౌట్ బీయింగ్ నెక్లెస్. ఫర్ యూ ఇట్ ఈస్ గోల్డ్. ఊరికే అందరూ నెక్లెస్ అంటే మీరు నెక్లెస్ అనొచ్చు. ఇప్పుడు మీరు నెక్లెస్ అమ్మడానికి పట్టుకెళ్ళారనుకోండి, వాడు నెక్లెస్ కొంటాడా బంగారం కొంటాడా? బంగారం కొంటాడు, కానీ మీతో మాత్రం నెక్లెస్ అనే అంటూ ఉంటాడు. ఇట్ ఈస్ నాట్ వాట్ హీ సేస్, ఇట్ ఈస్ వాట్ హీ ఫీల్స్ దట్ ఈస్ ఇంపార్టెంట్. హీ లుక్స్ అట్ ఇట్ యాజ్ గోల్డ్. సంబడీ లుక్స్ అట్ ఇట్ యాజ్ నెక్లెస్ అంటే అప్పుడు దానికి ఏముండాలి? ఒక సైకలాజికల్ కండిషనింగ్ ఉండాలి. చాలా బలమైన కండిషనింగ్ ఉంటే కానీ దాన్ని నెక్లెస్ అనడానికి వీలు ఉండదు. అలాగే ఇది నా దేహము, ఇది నాది అనే కండిషనింగ్ ఉంటే తప్ప దాని ఎందు శరీరము అనే భావన ఉండదు. మీరు నాది అనే భావన తీసేస్తే ఇట్స్ ఎ హీప్, అదొక ప్రోవు. వేటి యొక్క ప్రోవు అంటే పంచభూతముల యొక్క ప్రోవు. దాన్ని మహర్షులు అలాగే దర్శించారు. పంచభౌతికమైన దేహం అన్నారు తప్ప, తర్వాత దేహము మరణించడాన్ని ఏమని వర్ణించారంటే పంచత్వం అని వర్ణించారు. పంచత్వం ఆపన్న ఐదు ఐదుగా విడిపోయాయి. ఒరిజినల్గా టు బిగిన్ విత్ దే ఆర్ ఫైవ్. వీడు అజ్ఞానం చేత దేహము అనుకున్నాడు, ఇప్పుడు ఆ ఫైవ్ వెళ్ళి ఫైవ్లో కలిసిపోయినాయి, అదే మరణము అని చెప్పినారు. కాబట్టి మీకు అవ్యక్త శబ్దం చేత సూక్ష్మ శరీరము, ఆ సూక్ష్మ శరీరంలో అజ్ఞానము ఉండాలి, ఉంటేనే మీకు స్థూల శరీరం అనేది అనుభవానికి వస్తుంది. కాబట్టి ఇక్కడ శరీరం అంటే అవి సూక్ష్మ శరీరమే, అది ఈ స్థూల శరీరానికి కారణమవుతూ ఉంటుంది. ఏది కారణమో దానిని అవ్యక్తము అని నిర్దేశించుట ఎంతయూ సబబుగా ఉండును. తెలిసిందండి, అదే మాట అన్నారు. దాన్ని వివరిస్తారు. యద్యపి స్థూలమిదం శరీరం నస్వయం అవ్యక్త శబ్దమర్హతి. ఇట్ ఈస్ ట్రూ, యద్యపి ఇట్ ఈస్ ట్రూ, ఈ స్థూల శరీరాన్ని పట్టుకుని అవ్యక్తము అనడం తగదు. అవ్యక్త శబ్దానికి స్థూల శరీరము అర్హము కాదు. ఇట్ ఈస్ ట్రూ. కానీ తథాపి తస్యతో ఆరంభకం భూతసూక్ష్మం అవ్యక్త శబ్దమర్హతి. కానీ ఈ స్థూల శరీరము దేని నుంచి పుట్టింది? భూతసూక్ష్మము నుంచి పుట్టింది, సూక్ష్మభూతముల నుండి పుట్టినది. మీకు నేను చెప్తాను చూడండి, శరీర స్థూల శరీరం ఎలా వచ్చిందో చెప్తాను, మీరు గమనించండి. ఇప్పుడు కంటితో చూసినప్పుడు ఆప్టికల్ సెన్సేషన్స్ పుడతాయి. కంటితో చూడడము అంటే యూ జనరేట్ ఆప్టికల్ సెన్సేషన్స్. ఇప్పుడు ఇలా కూర్చుని కళ్ళు మూసుకున్నారనుకోండి, నేను ఆప్టికల్ సెన్సేషన్స్ని కట్ ఆఫ్ చేశాను, కళ్ళు తెరవగానే ఆప్టికల్ సెన్సేషన్స్ పుడతాయి. ఏమండి నెంబర్ వన్. తర్వాత చర్మం అంతా కూడా స్పర్శ అనే ఇంద్రియం ఉంటుంది, మొత్తం దేహం అంతా వ్యాపించి ఉంటుంది, దాని నుండి సో టచ్ సెన్సేషన్స్ మనకి పుడుతూ ఉంటాయి. సపోజ్ ఐ ఆస్క్ యూ, సపోజ్ ఆప్టికల్ సెన్సేషన్స్ని కట్ ఆఫ్ చేసి టచ్ సెన్సేషన్స్ని కట్ ఆఫ్ చేశారనుకోండి, దేహం అనేది ఉంటుంది అనుకుంటున్నారా మీరు? ఉండదు. దెర్ ఈజ్ నో మోర్ ఏ బాడీ. లోకల్ అనస్థీషియాని అలాగే ఇస్తారు, లోకల్ అనస్థీషియా. ఒక పొలిటీషియన్ అని ఒక హాస్పిటల్ ఇనాగరేషన్కి పిలిచారు. పిలిచి ఇది లోకల్ అనస్థీషియా ఇచ్చేటువంటి ఎక్విప్మెంట్ అనేది చూపించారు. అంటే ఆయన ఉన్నారు, వెరీ గుడ్, మీరు లోకల్ పీపుల్కి చక్కగా ఏర్పాటు చేస్తున్నారు అని ఏదో ఇలాగే ఎక్కడో చదివారు. సో లోకల్ అనస్థీ పొలిటీషియన్స్ అంటే అలాగే ఉంటారు, ఏదో లోకల్
లోకల్. ఎనీవే, సో లోకల్ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, మీ కంటితో కనపడకుండా ఒక స్క్రీన్ ఒకటి అడ్డంగా పెడతారు. పొట్టలో లోకల్ ఎనస్థీషియా ఇచ్చి కొయ్యాలనుకోండి, చెస్ట్ మీద ఒక స్క్రీన్ పెట్టేస్తారు, మీకు కంటితో కనపడదు. తర్వాత అక్కడి నుంచి సెన్సేషన్స్ రాకుండా కట్ ఆఫ్ చేసేస్తారు. ఓ ఇంజెక్షన్ ఇస్తే ఆ నర్వస్ సిస్టమ్ అంతా బంద్ అయిపోతుంది, సెన్సేషన్స్ ఉండవు. దేర్ఫోర్ ది లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీ డజంట్ ఎగ్జిస్ట్. జనరల్ ఎనస్థీషియా అంటే మొత్తం అన్ని సెన్సేషన్స్ కట్ ఆఫ్ చేసేయటం, ఇంకా అసలు బాడీ ఏ ఉండదు. దట్ ఈజ్ జనరల్ ఎనస్థీషియా. దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది, భూత సూక్ష్మములు అంటే శబ్దస్పర్శ రూపరస గంధముల యొక్క జ్ఞానం ఏదైతే కలదో, అనుభవం ఏదైతే కలదో, అవి ఉన్నప్పుడే మీకు స్థూల శరీరం అనేది ఒకటి ఉంటుంది. ఈ భూత సూక్ష్మాలు లేకపోతే స్థూల శరీరం ఉండనే ఉండదు. కాబట్టి స్థూల శరీరమును ఆరంభించేవి అంటే స్థూల శరీరము యొక్క అనుభవమును కలిగించేవి ఏమిటి, సూక్ష్మభూతములు. అదే ఆ సూక్ష్మభూతముల సమావేశమునకే సూక్ష్మ శరీరము అని పేరు. కాబట్టి ఇక్కడ శరీర శబ్దం చేత స్థూలమైన శరీరమును ఆరంభిస్తూ ఉండే ఆ సూక్ష్మ శరీరము గ్రహింపబడుతుంది. దాని ఎందు అవ్యక్తము అనే శబ్దము చక్కగా అన్వయిస్తుంది. ఎందుకంటే అది సూక్ష్మ శరీరము ఇంద్రియగోచరము కాదు, ఆ విధంగా అవ్యక్తము. తర్వాత స్థూల శరీరానికి కారణము, ఆ విధంగా కూడా అది అవ్యక్త శబ్దార్హము. ప్రకృతి శబ్దశ్చ వికారే దృష్టః. అయితే సూక్ష్మ శరీరం అనాలి, కానీ శరీరం అన్నారేమి, సూక్ష్మ శరీరం అనాలి. ఆ సూక్ష్మ అనే మాట లేకుండా ఉత్తిగా శరీరం అనేసారు. ఎక్కడైనా సరే శరీరం అన్నారనుకోండి, శరీరం అంటే స్థూల శరీరం అనే తీసుకుంటారు తప్ప సూక్ష్మ శరీరం ఎలా తీసుకుంటారు అంటే, కొన్ని సందర్భాలలో ఏదైతే వికారమో ఆ వికారముని చెప్పే శబ్దంతో కారణమును నిర్దేశించుట కలదు. అంటే కారణమును చెప్పే శబ్దమును వికారమునందు, వికారము అంటే కార్యం, వికారము అంటే కార్యం అండి, పుట్టేది ఎఫెక్ట్, కాజు ఎఫెక్టు, కాజ్ని చెప్పే శబ్దంతో ఎఫెక్ట్ని, ఎఫెక్ట్ని చెప్పే శబ్దంతో కాజ్ని నిర్దేశించడం అన్నది భాషలో ఉంటుంది. ఇప్పుడు ఆమె, నేను ఈ బంగారం దృష్టాంతం ఇస్తూ ఉంటాను, మీరు మరోలా అనుకోవద్దు, ఆమె బంగారం పెట్టుకుంది అంటే అర్థం ఏంటండి, అంటే ఆభరణం పెట్టుకుందనే కదా, అక్కడ బంగారము కాజ్, ఆభరణం ఎఫెక్ట్. ఇప్పుడు బంగారమును మీరు ఏ అర్థంలో వాడుతున్నారు, ఎఫెక్ట్ అనే అర్థంలో వాడుతున్నారు కదా, ది కాజ్ రిలేటెడ్ వర్డ్ని ఎఫెక్ట్ని నిర్దేశించడానికి వాడుతున్నారు కదా. ఈ జగత్తులు, ఈ భూలోకంలో గోధుమలు తినేవాళ్ళు, బియ్యం తినేవాళ్ళు అని రెండు రకాల జనులు ఉన్నారు అని ఒక వాక్యం ఉన్నది. దాంట్లో మీరు బియ్యం తింటారా లేకపోతే బియ్యాన్ని వండుకుని అన్నం తింటారా, బియ్యం వండుకుని అన్నం తింటారు. బియ్యం తింటే కడుపులో నొప్పి వస్తుంది, బియ్యం తినకూడదు, వండుకుని అన్నం తింటారు. మరి బియ్యం తింటారంటున్నారు ఏమిటి అంటే, అన్నము కార్యము, బియ్యము కారణము, కారణ శబ్దంతో కార్యాన్ని నిర్దేశిస్తారు. ఇది ఒకటి, కార్యశబ్దంతో కారణాన్ని నిర్దేశిస్తారు, కార్యాన్ని చెప్పే శబ్దంతో కారణాన్ని కూడా నిర్దేశిస్తారు. కాబట్టి రెండు రకాలుగానూ ఉంటాయి, సందర్భాన్ని బట్టి చూసుకోవాలి. మీరు బియ్యం తింటారా, మీ స్టేపుల్ ఫుడ్ ఏమిటండి, బియ్యమో గోధుమో అని అడుగుతాడు అంటే మేము బియ్యం తినము, మేము వండుకు తింటాము అని చెప్పకూడదు. మీరు బియ్యం అనే చెప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రశ్న సందర్భాన్ని బట్టి. కార్యము చెప్పే శబ్దంతో కారణాన్ని చెప్తారు, అలా కూడా ఉంటాయి. నాకు వెంటనే దృష్టాంతం దొరకకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రకృతిని చెప్పే శబ్దాన్ని వికారమునందు వాడుతున్నారు. శరీరం అనే శబ్దము అవ్యక్తమైన ప్రకృతినే చెప్తున్నప్పటికీ దాన్ని వికారమునందు వాడుతున్నారు. ప్రకృతి శబ్దశ్చ వికారే దృష్టః. అది అంటే చక్కగా చెప్పాడు కింద ఆయన, కార్యకారణయోహో అభేదాతో, కార్యకారణములకు అభేదం ఉంటుంది. మాట వరుసకి నెక్లెస్ బంగారము అని మీరు వేరువేరు పదములతో నిర్దేశించినా నెక్లెస్ అంటే బంగారమే, అది బంగారం కంటే భిన్నంగా ఏమీ ఉండదు. అది ఆ భేదాన్ని పురస్కరించుకుని ఈ కార్యాన్ని బోధించే శబ్దంతో కారణాన్ని, కారణాన్ని బోధించే శబ్దంతో కార్యాన్ని నిర్దేశించడం అనేది
లోకములో కలదు. దానికి ఒక దృష్టాంతం ఇస్తారు చూడండి. ప్రకృతి శబ్దశ్చ వికారే దృష్ట, అంటే ప్రకృతి అంటే కారణము, కారణమును చెప్పే శబ్దము వికారమునందు కూడా ప్రయోగింపబడుట మనకి కనబడుతూ ఉంటుంది. దృష్టాంతం యథా గోభిశ్రీణీత మత్సరం ఇది. శంకరులు ఋగ్వేద సంహితల నుంచి దృష్టాంతం ఇస్తూ ఉంటారు. నేను అప్పుడప్పుడు చూసి అనుకుంటూ ఉంటాను, ఎందుకంటే ఆయన చదువుకున్నది శుక్లయజుర్వేదం. ఒరిజినల్గా పిల్లవాడుగా ఉండి అధ్యయనం చేసింది శుక్లయజుర్వేదం. కానీ ఆ తరువాతి కాలంలో ఆయన ఋగ్వేదం అంతా కూడా ఈ మూల నుంచి ఆ మూల దాకా ఆ సంహితాభాగాన్ని, సంహితే బ్రాహ్మణం అక్కర్ల, బ్రాహ్మణం కర్మ చేసేవాడికి తప్ప మంత్రము యొక్క తత్వం తెలుసుకునేవాడికి బ్రాహ్మణం అక్కర్లేదు, సంహిత సరిపడుతుంది. కాబట్టి సంహిత అంతా కూడా ఆయన ఒక రౌండ్ వేసేసి ఉన్నారని మనకు తెలుస్తుంది ఆయన ఇచ్చే కొటేషన్స్ని బట్టి. సో గోభిశ్రీణీత మత్సరం అని ఋగ్వేద సంహితలో మంత్రం కలదు. శ్రీణీత అంటే వండవలేను అని అర్థం. శ్రీ పాకే వండవలేను, దేనిని వండాలి? మత్సరం. మత్సరం అంటే సోమరసమును వండవలేను. దేనితో వండాలి? సోమరసము అంటే ఆ తీగ ఉంటుంది ఒక క్రీపరు, దాన్ని దంచి ప్రెస్ చేస్తే వచ్చేటువంటి రసం, దీన్ని నిప్పుల మీద పెట్టి వేడి చేసి ఉడికించాలి. దేంతో కలిపి? గోభిహి అంటే ఆవులతో కలిపి ఈ సోమరసాన్ని వండాలి. ఆవులతో కలిపి వండడం ఏంటండి? ఇప్పుడు చెప్పండి, గోభిహి అంటే అర్థం ఏమిటి చెప్తారు మీరు? ఆవు పాలతో కలిపి ఉండాలి అని అర్థం. అందులో గోభిహి అని బహువచనం, పాలు అన్నది బహువచనం. కాబట్టి అక్కడ గోభిహి అంటే ఆవుని చెప్పే శబ్దాన్ని ఆవు పాలు అనే అర్థంలో వాడినారు కదా, అంటే కారణమును చెప్పే శబ్దాన్ని కార్యమునందు వాడినారు. అలాగంటే ప్రయోగాలు ఉంటాయి. కాబట్టి సూక్ష్మ శరీరాన్ని చెప్పే శబ్దాన్ని, శరీరం అనేది సూక్ష్మ శరీరాన్ని చెప్తూ ఉంటుంది, దానిని స్థూల శరీరం అనే అర్థంలో వాడుకుంటున్నారు జనం, అలా వాడుకుంటున్నారు. కాబట్టి లేదా స్థూల శరీరాన్ని చెప్తూ ఉండే శబ్దాన్ని కారణమునందు కూడా వాడవచ్చును. అది తర్వాత. ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి, గోల్డ్ కాజు నెక్లెస్ ఎఫెక్టు, ఈమె బంగారం పెట్టుకుంది అన్నప్పుడు మీరు ఏం చేశారు? నెక్లెస్ను చూపించి ఈమె బంగారం పెట్టుకుంది అనే ప్రయోగం చేశారనుకోండి, అక్కడ మీరు కార్యమును చూపించి ఈ కార్యము యొక్క కారణత్వాన్ని మీరు రిఫర్ చేస్తున్నారనే అభిప్రాయం. ఓకే, అన్నం భోజనం వడ్డించారనుకోండి, ఓహో మీరు బియ్యం తింటూ ఉంటారా అన్నారనుకోండి, అంటే బియ్యం వండితే వచ్చినటువంటి అన్నాన్ని చూపించి ఈ అన్నంతో, ఈ అన్నము ఆ కార్య కారణము కంటే అభిన్నము కనుక ఈ అన్నమును కారణరూపంగా నిర్దేశించుట. అదేవిధంగా శరీర శబ్దము అవడానికి స్థూల శరీరాన్ని బోధిస్తూ ఉన్నా ఈ స్థూల శరీరము యొక్క కారణమేమిటి? సూక్ష్మ శరీరము, దాన్ని మేము ఇక్కడ నిర్దేశిస్తూ ఉన్నాము. అది అభిప్రాయం. బంగారం పెట్టుకుంది అన్నప్పుడు ఆభరణంతో కాజుకి నిర్దేశం, కారణమైన బంగారానికి నిర్దేశం. గోభిశ్రీణీత మత్సరంలో కారణముతో కార్యమునకు నిర్దేశం. మీరు బియ్యం తింటారు అన్నప్పుడు, నేను బియ్యం తింటున్నాను అన్నప్పుడు కార్యముతో కారణమునకు నిర్దేశం, ఎందుకంటే కార్యము కారణము కంటే అభిన్నము కనుక ఆ విధంగా నిర్దేశం చేసేటువంటి హక్కు మీకు కలదు. శబ్దప్రయోగం అలా ఉంటుంది. ఇక్కడ కూడా అటువంటి పరిస్థితే. సరిగ్గా ఇక్కడే కాదు, ఇటువంటి ప్రయోగం ఇంకొక చోట కూడా గలదు. శృతిశ్చ ఇక్కడ ఎలా అయితే శరీరము అనే శబ్దాన్ని స్థూల శరీరాన్ని చెప్పేదే అయినప్పటికీ స్థూల శరీరము కారణ శరీరము కంటే సుతరాము భిన్నము కాదు గనుక స్థూల శరీరాన్ని చెప్పే శబ్దము కారణరూపంగా స్వీకరించి సూక్ష్మ శరీరమును బోధిస్తోంది అని మనము చెప్పవచ్చును. శృతిలో కూడా మీకు ఇటువంటి వ్యవస్థ కనపడుతుంది. ఎలాగంటే తద్ధేదంతర్హ్యవ్యాకృతమాసీత్,
మంచి దృష్టాంతం అది. తత్ అంటే తస్మిన్ కాలే అంటే సృష్టికి పూర్వమునందు, ఇదం అంటే ఈ జగత్తు, తర్హి తర్హి అంటే తస్మిన్ కాలే ఆ కాలమునందు, సృష్టికి పూర్వమునందు, ఇదం అంటే ఈ జగత్తు. ఈ జగత్తు అంటే అది వ్యక్తమా అవ్యక్తమా? వ్యక్తము 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 అన్న వ్యాకృతము అన్న ఒకటే, నామరూపములుగా వ్యాకరణము చేయబడి ఉన్న జగత్తు, ఈ జగత్తు వ్యక్తమైన జగత్తు. తస్మిన్ తర్హి అంటే అప్పుడు, అవ్యాకృతం ఆసీత్ అవ్యక్తముగా ఉండెను అని వ్యక్తాన్ని పట్టుకుని ఇది అప్పుడు అవ్యక్తముగా ఉండెను అని చెప్తున్నారా లేదా? అదేమిటండి, వ్యక్తమును పట్టుకుని అవ్యక్తముగా ఉండెను అంటున్నారేమి? తప్పు కాదంటే తప్పేమీ కాదు. ఎందుకంటే వాస్తవంలో వ్యక్తం అనేది ప్రకటము కాకముందు అవ్యక్తముగానే ఉంటుంది, అవ్యక్తము నుండియే ప్రకటమవుతుంది. వ్యక్తం అనేది ఎప్పుడు కూడా అవ్యక్తము నుండియే ప్రకటన. కాబట్టి ఈ శరీరం అనేది సూక్ష్మ శరీరము నుండియే ప్రకటమవుతుంది. కాబట్టి శరీర శబ్దంతో సూక్ష్మ శరీరాన్ని నిర్దేశించటంలో దోషమేమీ లేదు. జస్ట్ లైక్ ఇదం జగత్ తర్హి అవ్యాకృతం ఆసీత్ అన్నప్పుడు, వ్యక్తమవుతున్నటువంటి ఈ జగత్తును ఆ కాలమునందు అవ్యాకృతముగా ఉండెను అనే వాక్యమునందు ఈ జగత్తును అవ్యాకృత శబ్దంతో నిర్దేశించుట అనేది ఉన్నది, కాబట్టి తప్పేం కాదు. అలాగే శరీరం అని ఈ శరీరాన్ని చూపించి ఆ సూక్ష్మ శరీరానికి పాయింట్అవుట్ చేయటంలో దోషమేమీ లేదు. పద్దెనిమిదవ తర్హి అవ్యాకృతం ఆసీత్ అనే దాన్ని వివరిస్తున్నారు. ఇది ఇదమేవ వ్యాకృత నామరూప విభిన్నం జగత్, ఇది అవ్యాకృతమై ఉండెను. ఇది అంటే ఏమిటి? ఇదే అంటే నామరూపములుగా వ్యాకరణము చెంది నానాత్వ విశిష్టమైన జగత్తు. జగత్తు అనేదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎలా అయితే శరీరము అనేది ఇట్ ఈస్ అన్ ఐడియా ఇన్ ది మైండ్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇండిపెండెంట్లీ ఎగ్జిస్టింగ్ ఫిజికల్ ఎంటిటీ అని తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం చాలా కష్టం, అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం అవసరం అంటే చాలా అవసరం. మీరు తెలుసుకోలేదనుకోండి, ఆ విషయాన్ని మీరు తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేశారనుకోండి, మీరు సంసారంలో పడిపోతారు. సంసారం అంటే ఏమిటి? ఈ శరీరము నేను అని అనుకుంటారు. శరీరము నేను అనుకోగానే దానికి రోగము, దానికి ఆయుర్దాయం ఒకటి ఉంటుంది. ఆయుర్దాయం తక్కువ ఎక్కువనే ఒక భయంలో పడతారు. రోగము ఉంటుంది, రోగము గురించి బెంగల్లో పడిపోతారు. రోగం వచ్చినప్పుడు మందు వేసుకోవడం ఒకటేను, దాని గురించి బెంగ పెట్టుకోవడం మరొకటేను. దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. సో ఆ బెంగల్లో పడిపోతారు. తర్వాత ఈ శరీరమును బట్టి నేను ఫలానా కులము అని ఒక కులము ఒకటి పెట్టుకుంటాను. దట్ బైండ్స్ యూ. వర్ణము ఇట్ బైండ్స్, గోత్రము బైండ్స్, నక్షత్రము బైండ్స్, రాశి బైండ్స్, గ్రహము బైండ్స్, ఎవ్రీథింగ్ బైండ్స్ యూ. తర్వాత ఈ శరీరము ఒక అమ్మాయికి భర్త, ఇట్ బైండ్స్ యూ. ఒక పిల్లాడికి తండ్రి, ఇట్ బైండ్స్ ఈవెన్ మోర్. హ్యూజ్ బాండేజ్. ఎంత బాండేజో చూడండి. మనిషి సత్యాన్ని తెలుసుకోకుండా ఈ బంధంలో పడి కొట్టు బిట్టులాడుతూ ఉంటాడు. తర్వాత ఇంకో దీంట్లో ఇంకో రహస్యం ఏమిటంటే ఈ బంధానికి అలవాటు పడుతూ ఉంటాడు. ఇప్పుడు పక్షి పంజరంలో బంధింపబడిన చిలక ఆ పంజరానికి అలవాటు పడుతూ ఉంటుంది. పంజరం నుంచి తలుపు తీసి బయటికి పోమంటే పోదు, పంజరానికి అలవాటు పడి ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏమంటే ఆ పంజరంలో ఉండే బంధమునందు, బంధము దుఃఖాత్మకము కదా, దుఃఖరూపం, కానీ ఇది ఇట్ ట్రైస్ టు డిరైవ్ ఎ కైండ్ ఆఫ్ పిక్యూలియర్ ప్లెషర్ ఫ్రమ్ ది బాండేజ్. ఆ బంధం నుంచి ఒక సంతోషాన్ని, ఒక హ్యాపీనెస్ని డిరైవ్ చేస్తూ ఉంటుంది. Therefore, people want bondage. They don't want, they are not in a hurry to get out of bondage. Then with Swami Vivekananda katha cheppadu. Idi ekkadi nuncho edo yoga vasishtham lanti granthanni nunchi pattukochi cheppadu.
ఇంద్రుడికి ఒక ఋషి శాపం ఇచ్చాడు. ఇంద్రుడికి ఎప్పుడు శాపాలే, ఈ పౌరాణిక ఇంద్రుడు హీఈస్ నాట్ ఎ క్లీన్ గాయ్, సో వాడికి ఏదో శాపం ఇచ్చాడు. ఏమని, ఒక సంవత్సరం నీవు పందివై పుట్టు అని ఒక మహర్షి శాపం ఇచ్చాడు. వన్ ఇయర్ ముందు అసలు శాపం పందివై పుట్టు అని ఇస్తాడు, దానికి సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. అంటే వీడు కాళ్ళ మీద పడి ఆ శాపానికి విముక్తి ఎంత, ఎప్పుడు ఎలా వస్తుంది, ఎంతకాలము అని అడుగుతాడు. అడిగితే కొంత ఫ్రీడమ్ వస్తుంది, ఏది ఈ శాపం ఇక్కడతో విముక్తి అవుతుంది అని ఒక టార్గెట్ పెడితే కొంత అదే ఫ్రీడమ్, ఆ టార్గెట్ ఉంటే పోన్లే అప్పటితో ఈ దుఃఖం వదిలిపోతుంది అని ఒకటి తెలుస్తూ ఉంటుంది. అందుకోసం ఇది పెడతారు. అంతా సైకాలజీ అండి, ఈ కథలన్నీ సైకాలజీయే. దాంట్లో ఉన్న సైకాలజీ ఏమిటంటే, మీకు బంధము డేట్ చెప్పేస్తే అది మీకు అంత పెయిన్ఫుల్గా ఉండదు. ఇప్పుడు ఈ మధ్యన కొంతమందికి పెద్ద పెద్ద సీఈఓలకి వాళ్ళకి ఏదో కేసులో 7 ఏళ్ళు జైలు శిక్ష వేశారు. 7 ఏళ్ళు ఎంత జైలు పడుతుందో, ఎంత జైలు శిక్ష పడుతుందో అని బెంగపడి దుఃఖాన్ని అనుభవించి ఆ కోర్టుకి వెళ్ళగానే వాడు 7 ఏళ్ళు అని ఒక మాట అనేసేవాడు, అమ్మాయి వదిలిపోయిందిరా అనిపిస్తుంది. ఎందుకంటే 7 ఏళ్లలో 3 ఏళ్ళు ఆల్రెడీ అయిపోయింది, ఇంకొక 4 ఏళ్ళు మనం భరించేస్తే బయటపడిపోవచ్చు, ఇంకా తర్వాత ఈ జన్మలో మనం సుఖంగా ఉండొచ్చు అని ఫ్రీడమ్ ఉంటుందా? సపోజ్ అన్స్పెసిఫైడ్ పీరియడ్కి జైలు శిక్ష వేశారనుకోండి, ఎలా ఉంటుంది? కెన్ యూ ఇమాజిన్? కెన్ యూ థింక్ ఆఫ్ ఇట్? దీని మీద చాలా పెద్ద సైకాలజీ ఉంది. సెకండ్ వరల్డ్ వార్ టైంలో జర్మనీలో డాకౌ అనే ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్ ఒకటి ఉండేది, నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్. అంట్లో ముందు టు బిగిన్ విత్ పొలిటికల్ ప్రిజనర్స్ని అక్కడ ఇంప్రిజన్ చేసేవారు. పొలిటికల్ అంటే హిట్లర్స్ రీజైమ్ని ఎవరైతే రిజెక్ట్ చేస్తారో, ఎవరైతే అపోజ్ చేస్తారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి దాంట్లో మరేస్తారు ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో. అక్కడ ఏం చేసేవారో తెలుసునండి, వాడిని అరెస్ట్ చేసి దాంట్లో వేసినప్పుడు హీఈస్ నాట్ ఇన్ఫార్మ్డ్ హౌ లాంగ్ హీ హాస్ టు స్టే, హీ విల్ నాట్ బి ఇన్ఫార్మ్డ్. అండ్ ఏదో టైం వీళ్ళు రాసుకుంటారు వాళ్ళ ఫైల్స్లో, వీడు 3 ఇయర్స్, వీడు 2 ఇయర్స్, వీడు 1 ఇయర్, అదంతా ఎవడో జడ్జి చెప్తాడు, కానీ వాడికి మాత్రం చెప్పడం. సో దేర్ ఆల్ థ్రోన్. వాళ్ళు అక్కడ ఫిజికల్ లేబర్ చేస్తూ ఉంటారు, తిండి సరిగ్గా ఉండదు, ఎప్పుడు బయటకు వెళ్తామో ఎవరికి తెలియదు. వాళ్ళ సైకాలజీని ఒక సైకాలజిస్ట్ స్టడీ చేసి చెప్పాడు, వాళ్ళు తిండి గురించి దే ఆర్ విల్లింగ్ టు సఫర్, అక్కడ ఉండే హార్ష్ మాన్యువల్ లేబర్ దే ఆర్ విల్లింగ్ టు సఫర్ దట్ ఆల్సో, దే వర్ డిస్ట్రెస్డ్ టు ది మ్యాక్సిమమ్ బై దిస్ ఫ్యాక్ట్ దట్ దే డోంట్ నో హౌ లాంగ్ దే హ్యావ్ టు స్టే. అది ఎలా ఉంటుందంటే, ఈ పర్సన్ మే బి రిలీజ్ టుమారో మార్నింగ్ ఆర్ మే బి రిలీజ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆర్ మే నాట్ బి రిలీజ్ ఎట్ ఆల్, నోబడీ నోస్ ఎనీథింగ్. అమేజింగ్ డిస్ట్రెస్, అన్బేరబుల్ సైకలాజికల్ డిస్ట్రెస్ ఆ కారణంగా ఉండేది అని సైకాలజిస్టుల స్టడీస్లో చెప్పారు. దట్ ఈస్ ది మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్, నాట్ ఫిజికల్ లేబర్, నాట్ వెరీ పూర్ క్వాలిటీ ఫుడ్, దట్ ఈస్ ది మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ అని చెప్పారు. ఈ శాపాల్లో కూడా మీకు ఇది కనపడుతుంది, మీరు గమనించారో లేదో, శాపాలన్నింటిలో కూడా ఒక లిమిట్ పెట్టేసి శాపం ఉంటుంది. ఎనీవే నేను డైగ్రెస్ అయ్యాను. ఇంద్రుడికి 1 ఇయర్ శాపం, వాడు పందిలా పడి ఉండాలి. సరే అయిపోయింది, శాపం ఇంప్లిమెంట్ అయిపోయింది. 1 ఇయర్ అవగానే నీవే ఆ దేహాన్ని వదిలిపెట్టేసి స్వర్గానికి వచ్చేయటమే, వచ్చేసి నీ సింహాసనం మీద నువ్వు కూర్చోవడమే అని ఆ మహర్షి శాపాన్ని పెట్టాడు. సరే వీడు పంది అయిపోయాడు. పంది అయిపోయిన వెంటనే మగ పంది ఓ ఆడపందితో జత కట్టాడు, దోస్తి, సంతానం కలిగారు. ఎంతమంది ఉంటారు? ఒక 1/2 డజనో సంతానం. ఏడాది పూర్తయిపోయింది. అక్కడ అగ్ని, వరుణుడు, కుబేరుడు, దిక్పాలకులు, 7 దిక్పాలకులు ఉన్నారు. ఈ 8 ఆయన డ్యూటీ కూడా వాళ్ళే చేసుకుంటున్నారు. సంవత్సరం అయిపోయిన తర్వాత వీడు వచ్చేస్తాడేమో అని వాళ్ళు స్వాగత ద్వారాలు అన్ని పెట్టుకుని రెడీగా బాణమాలతో సిద్ధంగా ఉన్నారు, కానీ వీడు రాడు. శాపం అయిపోయింది, హీఈస్ ఫ్రీ టు గివ్ అప్ అండ్ కాల్. అప్పుడు ఏమిటండి వీడు రాడేమిటండి, ఇక్కడ మనం స్వాగతం పూర్ణ కుంభాలు అన్నీ పెట్టు కూర్చుంటే రాడేమిటి? వీళ్ళు ఆశ్చర్యపోయి అగ్నిని పంపిస్తారు, ఏమైందో చూడరా. ఎందుకంటే అక్కడ అరేంజ్మెంట్స్ చూసుకోవాలి కదా. అగ్నిని వస్తాడు, అగ్ని వస్తాడు, వచ్చేప్పటికి ఒక బురద గుంటలో మధ్యలో కూర్చుని ఉంటాడు ఇంద్రుడు.
వాడి పక్కన వాడి ప్రియురాలు ఉంటుంది, పిల్లలు చుట్టూ అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉంటాం ఆ బురద గుంటలో. వాడు మధ్యలో విశ్రాంతిగా కూర్చుని ఉంటాడు. అప్పుడు అగ్ని వచ్చి, హే ఇంద్ర టైం అయింది రా అని పిలిస్తే, ఏం కంగారే ఉంది ఆయనకి, అయిపోయింది శాపం అయిపోయింది కదా, కంగారం లేదు ఇక్కడ బాగానే ఉందాయా, ఇంకో కొద్ది రోజులు నుండి వస్తానులే అంటాడు. ఏమయ్యా నువ్వు ఇంద్రుడివి, అక్కడ సింహాసనం నీ కోసం, దేవేంద్ర సింహాసనం ఎదురు చూస్తోంది, నువ్వు రా అంటే ముందు కొంచెం కష్టం అనిపించిన మాట వాస్తవమే, ఆరంభంలో చాలా కష్టమనే అనిపించింది, కానీ గత 2-3 మాసాల నుంచి 6 మాసాల నుంచి బాగా సుఖంగానే ఉందో అలవాటుగా ఉంది. తర్వాత ఇప్పుడు నేను హఠాత్తుగా వచ్చేస్తే ఇక్కడ నా ప్రియురాలు నా పిల్లలు ఉన్నారు, వీళ్ళు వీళ్ళందరూ పాపం దుఃఖపడిపోతారు, వాళ్ళకేమో ఆధారం లేకుండా అయిపోతుంది, పైగా నేను లేకుండా తాను ఉండలేమని కూడా అంటున్నారు వాళ్ళు. నేను వాళ్ళని ఎంక్వైరీ చేశాను, ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే చాలా గట్టిగా, మీరు లేనిదే మాకు జీవితమే లేదని అంటున్నారు. వాళ్ళు అలాగే అంటారు, వారు ఏమంటారు అని చెప్తే ఈ అగ్ని విస్తుపోయి వెనక్కిపోతాడు. వాళ్ళతో చెప్తాడు, వాళ్ళతో చెప్తే వాళ్ళ మహర్షిని కాంటాక్ట్ చేస్తారు. ఆయన అన్నాడు, నా శాపం అయిపోయింది, ఇంక మీ వేడుక మీ వేడు నాకేమో సంబంధం లేదు చెప్తాను, నా శాపం అయితే అయిపోయింది. అప్పుడు వరుణుడు సలహా చెప్తాడు, ఆ యమధర్మరాజు కూడా ఒక దిక్పాలకుడు కదా, ఒక శూలం ఒకటి తీసుకువెళ్ళి ఆ మగపందిని పొడి చేసి నువ్వు వచ్చేసేయి. అప్పుడు యముడు వచ్చి, వీడు విశ్రాంతిగా గుంటలో ఉంటాడు కదా, హే ఇంద్ర వస్తావా రావా అని అడుగుతాడు. రానని అగ్నితో చెప్పాను కదా, మళ్ళీ నువ్వెందుకు వచ్చావు వెళ్ళాడు అని ఇంద్రుడు, వీడు పైగా దిక్పాలు, వీడు దేవేంద్రుడు కదా, కోపడితే నీ పని ఇలా ఉందా, సరే వెళ్ళిపోతున్నా అని అన్నట్టుగా వెళ్ళినట్టుగా వెళ్ళి వెనకాల నుంచి వచ్చి శూలం పెట్టి పొడి చేస్తాడు. పొడి చేసేప్పటికి ఆ దేహం శిథిలం అయిపోతుంది. అప్పుడు దాని నుంచి బయటకు వస్తాడు ఇంద్రుడు, వచ్చేసి పద అని సింహ అని దేవలోకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి సంసారులు అజ్ఞానంలో దగ్గట్ కష్టముత్తుది అజ్ఞాన అండ్ దే డిరైవ్ ఎ పిక్యూలియర్ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ఇగ్నరెన్స్. చీకట్లో కూర్చున్నవాడిని వెలుగులోకి రమ్మంటే వాడు వెలుగులోకేసి చూసి అబ్బో వద్దు అని చీకట్లోనే కూర్చుంటాడు, ఎందుకంటే వెలుగులోకి వచ్చేప్పటికీ కళ్ళు మంటలు పడతాయి. టు బిగిన్ విత్ తర్వాత మంటలు పోతాయి, బట్ దేర్ ఫార్ ఆ మంటని వాడు ఇష్టపడ్డావు, అందుగురించి హిస్టేస్. ఇదంతా చాలా రిలవెంట్, డోంట్ థింక్ ఇట్ ఈజ్ ఇర్రిలవెంట్. సో స్థూల శరీరం అనేది ఏదీ లేదు, కారణము కంటే భిన్నంగా స్థూల శరీరం అంటూ ఏమీ లేదు. స్థూల శరీరం శరీరం అంటే సూక్ష్మ శరీరమే ఉన్నది. ఎలాగైతే ఇదని నామరూపాత్మకం జగత్ అని మీరు అన్నారే, ఈ నామరూపాత్మకమైన జగత్తు ఆ అవ్యాకృతము కంటే సపరేట్గా ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ గలది అని మీరు అనుకోద్దు. ఇక్కడ ఏ విధంగానైతే ఇండిపెండెంట్లీ ఎగ్జిస్టింగ్ ఫిజికల్ ఎంటిటీ, రియల్ ఫిజికల్ ఎంటిటీ దేహము అనేది ఏ విధంగా అయితే లేదో, కేవలము అజ్ఞానము చేతనే ఉన్నట్లుగా భాషిస్తుందో, అదేవిధంగా ఇండిపెండెంట్లీ ఎగ్జిస్టింగ్ నామరూపాత్మకమైన జగత్ అనేది ఏమీ లేదు. ఇండిపెండెంట్లీ ఎగ్జిస్టింగ్ రియల్ ఎంటిటీ కాల్డ్ జగత్ అనేది ఏమీ లేదు. జగత్ అనగా నామరూపములు మాత్రమే. ఈ నామరూపములన్నీ కూడా వీటి వ్యాకరణమునకు మూలమునందు ఆ మాయాశక్తియే గలదు, దానికి అవ్యాకృతము అని పేరు. కాబట్టి జగచ్ఛబ్దంతో స్థూలమైన జగత్తుని చెప్తూనే ఆ సూక్ష్మమైన అవ్యాకృత మాయాశక్తిని నిర్దేశించవడం తప్పేమీ కాదు. ప్రస్తుతంలో ఇప్పుడు జగత్తుతో అది నిర్దేశించేమో మానేమో, ప్రస్తుతంలో శరీర శబ్దంతో మటుకు సూక్ష్మమైన కారణరూపమైన అజ్ఞానరూపమైన శరీరమును నిర్దేశిస్తున్నాము తప్ప స్థూల శరీరము అవుతోంది కాబట్టి అవ్యక్తం అనే మాట దీనికల్లా అన్వయిస్తుంది అనేటువంటి సమస్య లేదు. తెలిసిందండి. ఇంకా తదధీనత్వాదర్థవత్, దీని మీద ఇంకో శంక అత్రాహ. సో తదధీనత్వాత్ అర్థవత్ అనే మాటని వివరిస్తారు, దాన్ని చూస్తేనే తెలుస్తోంది. శరీర శబ్దము సూక్ష్మ శరీరమునందు ఎలా సార్థకం చేస్తావు,
శరీరము అంటే స్థూల శరీరం అనే అర్థమే మేము అనుకుంటున్నాం తప్ప సూక్ష్మ శరీరం అనే అర్థాన్ని నువ్వు ఎలా చెప్తావు? అటువంటి అర్థం దానికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే వస్తుంది అర్థవత్. దానికి ఆ అర్థం ఉన్నది. ఎందుకో తెలుసిన, ఈ స్థూల శరీరము ఆ సూక్ష్మ శరీరముపై ఆధారపడి ఉన్నది. మీకు సంగతి చెప్తా, డైమండ్ రింగ్ అనేది ఏదైనా ఒకటి ఉన్నదా? ఇస్ దేర్ సచ్ ఎ థింగ్? డైమండ్ రింగ్ అనేది ఇస్ దేర్ సచ్ ఎ థింగ్? ఆర్ ఈజ్ ఇట్ ఎంటైర్లీ ఏ మెంటల్ ప్రాజెక్షన్ అని మీరు ఆలోచించండి. యూ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏమిటో తెలిసినా, బంగారం ఉన్నది. మేము ఏమీ లేదంటే బంగారం ఉన్నది. రింగ్ అనేది ఏదైనా ఉందా? రింగ్ అనేది ఏమీ లేదు. రింగ్ అనేది ప్యూర్ ప్రాజెక్షన్. వీడు ఏం చేస్తాడంటే ఫిజికల్ బాడీతో ఐడెంటిఫై అవుతాడు. దీన్ని అలంకరించుకోవాలి అనే ఒక భ్రమ ఒకటి వీడికి కలుగుతుంది. అలంకరించుకోవడం, దీన్ని అలంకరించడం ఎందుకు? దాన్ని మెయింటైన్ చేస్తే సరిపడుతుంది తప్ప దాన్ని అలంకరించడం ఇదో పనా? ఇప్పుడు రూఫ్ ఉన్నది, యూ నీడ్ ఎ రూఫ్ ఆన్ ది హెడ్, సరిపడుతుంది. దానికి అక్కడ పద్మం పెట్టి ఏం చేస్తాం? అక్కడ పద్మం పెట్టి ఆ పద్మం మధ్యలో వీడు ఫ్యాన్ పెట్టాడు. వాడు ఆ ఫ్యాన్ బిగించి వాడు వచ్చి ఆ పద్మాన్ని వెరక్కొట్టి ఫ్యాన్ బిగించి వెళ్ళాడు. అయింది అక్కడికి నీకు నీ శాస్తి అయిందా లేదా? రూఫ్కి పద్మం ఎందుకండి? వీడికి ఏదో భ్రమ. ఏమిటి దాన్ని అలంకారం చేశాను? వాట్ ఈస్ దాట్? ఇంటీరియర్ డెకరేషన్ పేరుతోటి వీళ్ళు చేసేటువంటి న్యూసెన్స్ ఏంటంటే దానికి ఏమిస్తుంది? దానికి వాల్యూ ఏముంది? సరే, అది వేరే టాపిక్. ఈ శరీరాన్ని అలంకరించాలి అని వీడికో భ్రమ కలుగుతుంది. శరీరాన్ని అలంకరించడం అంటే ఎక్కడెక్కడ ఎక్కడ పడితే అక్కడే పోనీ, మెడకి అలంకారం పెట్టుకోవచ్చు కదా, వేళ్ళకు కూడా అలంకారం. దీనికి అలంకారం ఎందుకండి? వేళ్ళు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? ఏదో పట్టుకుందుకు కోతులకు ఉన్న వేళ్ళే మనకు వచ్చాయి. దీనికి మళ్ళీ అలంకారం ఇప్పుడు మీరు ఎందుకు అలంకారం ఎందుకు? పట్టుకోవడం కోసం ఫెసిలిటేట్ చేసేటువంటి ఒక కంట్రాప్షన్ ఇట్ ఈస్. దీనికి అలంకారం ఎందుకు? ఇది గుండ్రంగా ఉంటుంది కదా, కాబట్టి దీని అలంకారం ఎలా ఉంటుంది? రింగ్. కాబట్టి రింగ్ అన్నది ఈజ్ ఇట్ ఎ థింగ్ ఆర్ ఈజ్ ఇట్ ఎ ప్రాజెక్షన్? యూ టెల్ మీ. ఇట్స్ ఎ ప్రాజెక్షన్, ఇట్స్ నాట్ ఎ థింగ్. డైమండ్, వాట్ డూ మీన్ బై డైమండ్? ఎప్పుడైనా మీరు పొయ్యిలో బొగ్గులు చూసారా? మసి, దట్ ఈజ్ వాట్ డైమండ్ ఈజ్. అదే డైమండ్. కానీ మరి అలా నల్లగా లేదు కదా, అక్కడ నల్లగా ఉంది, ఇక్కడ తెల్లగా ఉంది. తెల్లగా కూడా లేదు, సూర్యకిరణాలు రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఇక్కడ, అంచేత అలా కనపడుతుంది. అక్కడేమో రిఫ్లెక్ట్ కావటం లేదు, అంచేత అలా కనపడుతుంది. ఇన్ వన్ ఎలోట్రోపిక్ ఫామ్ ఇట్ ఈస్ అబ్జార్బింగ్ ది ఎంటైర్ లైట్. ఇన్ అనదర్ ఫామ్ ఇట్ ఈస్ థ్రోయింగ్ ది లైట్ బ్యాక్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇట్ ఈస్ కార్బన్. హూ టోల్డ్ యూ ఇట్ ఈస్ డైమండ్? ఇట్ ఈస్ కార్బన్. దేర్ ఫోర్ రింగు, దాంట్లో డైమండు, ఇదంతా కూడా మెంటల్ ప్రాజెక్షన్. వై మెంటల్ ప్రాజెక్షన్? అజ్ఞానం నుంచి పుట్టింది. కాబట్టి డైమండ్ రింగ్ ఎక్కడి నుంచి పుట్టింది? అజ్ఞానం నుంచి పుట్టింది. ఫిజికల్ బాడీ కూడా అజ్ఞానం నుంచి పుట్టింది. అజ్ఞానానికే మరో పేరు సూక్ష్మ శరీరము. కాబట్టి ఫిజికల్ బాడీని నిర్దేశించే పదంతో ఆ సూక్ష్మ శరీరమును, కారణరూపమైన సూక్ష్మ శరీరాన్ని నిర్దేశించుట చక్కగా సబబే. నా ఉద్దేశంలో ఈ డిస్కషను, ఇట్ ఈస్ నాట్ సెమాంటిక్స్, ఇట్ ఈస్ నాట్ టెక్నికల్, ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్. ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. ఎందుకంటే ఈ స్థూల శరీరం అనేది ఒక సత్యము, అదే నేను లేక నాది, అది ఇంకో సత్యము. కాబట్టి దాని నుంచి, ఈ అజ్ఞానం నుంచి, ఈ రెండు అజ్ఞానములు రెండింటి యొక్క సమావేశం నుంచి పుట్టేటువంటి సంసారం ఉన్నదే, అది దానికి అంతూ దరి లేవు ఆ సంసారానికి. మనిషి ఆ సంసారంలో పడి ఒక జీవిత కాలాన్ని వ్యర్థం చేస్తాడు, సత్యానికి దూరంగా బతుకుతాడు. అదైన వెంటనే ఇక్కడ ఈ దేహాన్ని త్యాగం చేసి ఇది చాలనట్టుగా మళ్ళీ ఇంకో దేహాన్ని నిర్మాణం చేసుకుని దాంతో మమేకమయ్యి దానితో తాదాత్మ్యాన్ని పెట్టుకుని అక్కడ బతుకుతాడు. ఈ జనన మరణ ప్రవాహం, ఈ చక్రం అలాగే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అసలు ఈ దేహము ఏమిటిది, వాట్ ఈజ్ ఇట్, వాట్ ఈజ్ ఇట్స్ మీనింగ్ అనేటువంటి విషయాన్ని లోతుగా పరిశీలించవలసిన అవసరము గలదు. చక్కటి విచారం ఇది. తర్వాత మీరు వింటూ ఉంటారు, ఈ జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది? పరమాత్మ నుంచి పుట్టింది. పరమాత్మ జగుడా చేతనుడా? మీరు చెప్పండి నాకు. చేతనుడు. జగత్తు జడమా చేతనమా? జడము. జడం చేతనం నుంచి ఎలా పుట్టింది?
రాగితో చేసిన ఆభరణం బంగారం నుంచి ఎలా పుడుతుంది? రాగి నుంచి పుడుతుంది తప్ప. కాబట్టి జడమైన జగత్తు చేతనుడైన పరమాత్మ నుండి ఎలా పుడుతుంది? పుట్టదు కదా. అంటే అప్పుడు ఏం చెప్పాలి? చేతనుడైన పరమాత్మ యందు ఒక శక్తి గలదు, ఎనర్జీ, చైతన్యమునందు ఒక శక్తి గలదు, ఆ శక్తి నుంచి జగత్తు పుట్టింది. అంటే ఏమైంది ఇప్పుడు? చేతన కారణమైన బ్రహ్మకి, జడ కార్యమైన జగత్తుకి మధ్యలో ఇంటర్మీడియరీగా ఆ శక్తి అనేది వ్యవహరిస్తూ ఉన్నది. ఈ శక్తి జడమా చేతనమా? ఇట్ ఈస్ జడము, కానీ చేతనాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఇది ఎలా ఉంది ప్రపోజిషన్? అది ఇక్కడ ఇప్పుడు వస్తుంది. ఆ శక్తి పేరే మాయాశక్తి. ఇట్ ఈజ్ ఆల్ కమింగ్ నా. అత్రాహ, దీని మీద ఒక శంకని ఒకరు లేవనెత్తుతున్నారు. ఏమని? యది జగదిదం అనభివ్యక్తనామరూపం బీజాత్మకం రాగవస్థం అవ్యక్తశబ్దార్హం అభ్యుపగమ్యేత. అంటే మీరేమంటున్నారు? ఈ జగత్తు సృష్టికి పూర్వము అవ్యక్తము అనే శబ్దమునకు అర్హమైన యోగ్యమైన కారణావస్థలో ఉండేది అని అంటున్నారా? అంటున్నాము. ఈ జగత్తు అయితే ఇప్పుడు నామరూపాత్మకముగా వ్యాకరణమును చెంది ఉన్నది, కానీ వాస్తవంలో సృష్టికి పూర్వము అవ్యాకృతమై ఉండెను. అంటే ఈ నామరూప వ్యాకరణము లేకుండా బీజరూపముగా ఉండెను. నామరూప వ్యాకరణానికి బీజము, బీజావస్థ ఉండెను అని మీరు అంటున్నారు కదా. అంటే అని చెప్పి అదిగో ఆ అవ్యాకృత స్థై అవ్యాకృతావస్థ ఏది కలదో కారణావస్థ, దానికే శరీరం అనే శబ్దముతో వ్యవహారము. తదాత్మనాచ శరీరస్యాపి అవ్యక్త శబ్దార్హత్వం ప్రతిజ్ఞాయేత. ఈ శరీరం అనేది ఏదైతే గలదో స్థూల శరీరం అనేది, దీని ఆత్మ అంటే దీని సారము ఆ సూక్ష్మ శరీరమే, ఆ అవ్యక్తమే దీని యొక్క సారము. అది కూడా మీరు గమనించాలి. ఇప్పుడు ఇది నా కాలు, ఇది నా చెయ్యి, ఇది నేను అని వీడు అన్నప్పుడు, ఈ దేహము స్థూల దేహం అని మీరు ఏదైతే అనుకుంటున్నారో దీని సారం ఏమిటో తెలిసిన ఆ సూక్ష్మ శరీరమే. ఎందుకంటే ఈ సెన్సేషన్స్ అన్నీ వెళ్ళేది ఆ సూక్ష్మ శరీరంలోకే వెళ్తాయి. అనుభవం అనేది ఆ సూక్ష్మ శరీరంలోనే మీకు కాగ్నిషన్ అనేది ఉంటుంది. ఆ కాగ్నిషన్ లేకపోతే, ఆ సెన్సేషన్స్ లేకపోతే ఈ స్థూలదేహము లేనేలేదు. కాబట్టి ఈ స్థూలదేహము యొక్క సారం ఎక్కడ ఉన్నది? ఆ సూక్ష్మ శరీరమునందే గలదు. ఆ కారణంగానే ఈ స్థూలదేహాన్ని చెప్పే శబ్దంతో మీరు ఆ సూక్ష్మ శరీరాన్ని నిర్దేశిస్తున్నాము అని మీరు అంటున్నారు కదా. అలా అన్నప్పుడు మా సిద్ధాంతమునే మీరు అంగీకరించినట్లయినది. ఏమిటా సిద్ధాంతం? ఈ జగత్తు ప్రధానం అనే త్రిగుణాత్మకమైన అవ్యక్తము అవ్యక్తమైన ఒక తత్వము నుండి, ఏది ఇంద్రియగోచరము కాదో, ఏది నామరూప వ్యాకరణమునకు పూర్వమునందుండే అవ్యాకృతావస్థయో, ఏది బీజావస్థయో, అటువంటి అవ్యక్త శబ్దార్హమైన ఒకనొక తత్వం నుండి ఈ జగత్తు పుట్టింది. ఆ తత్వం పేరే ప్రధానము అని మేము చెప్పనే చెప్పాం. మీరు మమ్మల్ని కాదని మళ్ళీ జుట్టు తిరిగి 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 మళ్ళీ మేము చెప్పిన చోటకే వచ్చారు మీరు అని అంటారు. అర్థమైందండి? సో స ఏవ తరిహి ప్రధాన కారణవాద ఏవం సతీ ఆపద్యేత. మళ్ళీ మీరు తిరిగి తిరిగి వచ్చి ప్రధాన కారణవాదమునకే వచ్చినారు. ప్రధాన కారణవాదమును తప్పించుకోవడానికి ప్రయత్నించి ఎక్కడెక్కడెక్కడో చక్కర్లు కొట్టుకొట్టుకుంటే మళ్ళీ జగత్తునకు కారణము ప్రధానమే అని చెప్పినట్టయింది. ఎందుకంటే జగత్తునకు కారణము అవ్యాకృత నామరూపమైన బీజావస్థయైన అవ్యక్త శబ్దార్హమైన తత్వము అని కదా నువ్వు అన్నావు. మేమంటున్నది అదే. ఎటు వచ్చి మేము ప్రధానమన్నాము, మీరు ఇంకేదో అన్నారు. పేరులో తేడా తప్ప పేరే తేడా, వస్తువు అదే. అస్యైవ జగతః
రాగవస్థాయాః ప్రధానత్వేన అభ్యుపగమాదితి. ఎందుకంటే మేము మా యొక్క ప్రపోజిషన్, మా థీసిస్ ఏమిటి, అభ్యుపగమ అంటే థీసిస్, మా థీసిస్ ఏమంటే ఈ జగత్తుకు కారణము అవ్యాకృతము అనబడే నామరూప వ్యాకరణము, నామరూప వ్యాకరణమునకు ప్రాగవస్థయైన ప్రధానము త్రిగుణాత్మకము జడము అని మేము చెప్తున్నాం. మేము చెప్పిందే మీరు చెప్పినట్టయినది. అందుకే శబ్దభేదమే, మేము ప్రధానము అన్నాము, మీరు అవ్యక్తము శరీరము అన్నారు తప్ప చెప్పింది అదే అని అంటాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన చిత్రం ఒకటి ఉన్నది. శరీరం మీరు నా ప్రసంగంలో కూడా మీరు గమనించుంటారు. ఒకసారి శరీరము అంటే నేను ఈ ఫిజికల్ బాడీ చూపిస్తున్నా, ఇంకోసారి శరీరం అంటే జగత్తును చూపిస్తున్నా. మీరు గమనించారో లేదో, రెండింటికి తేడా ఏమీ లేదు. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది టు. ఎందుకంటే వాట్ ఎవర్ ఈస్ ఇన్ ది జగత్ అదంతా ఈ శరీరంలో ఉన్నది. జగత్ అంటే ఏమిటి? పాంచభౌతిక జగత్. ఈ శరీరం అంటే ఏమిటి? పాంచభౌతిక శరీరం అంతే. ఊరికే అంచేతనే ఏదేవ బ్రహ్మాండే తదేవ పిండాండే. బ్రహ్మాండంలో ఏముందో అదే పిండాండములో ఉన్నది. ఈ శరీరానికి మూలంలో ఏమున్నది? సూక్ష్మ శరీరము అవ్యక్తము గలదు. ఈ జగత్తుకి మూలంలో ఏమున్నది? సూక్ష్మమైన అవ్యాకృతమైన మాయాశక్తి అనేది గలదు. అదే సరిపడింది కదా. అంటే మరి ఈ శరీరానికి మూలంలో అజ్ఞానము గలదు అన్నారు. మాయాశక్తి అంటే అజ్ఞానమే. యూనివర్సల్ లెవెల్లో అజ్ఞానానికే మాయాశక్తి అని పేరు. ఇండివిజువల్ లెవెల్లో అజ్ఞానానికి అజ్ఞానము అని పేరు. అది కాబట్టి ఏమీ డిఫరెన్స్ ఏమీ లేదు. ఒకప్పుడు ఒక అజ్ఞానాన్ని మీరు నేషనల్ లెవెల్లో దాన్ని హైలైట్ చేసి పెడతారు. ఇప్పుడు ఎవడో ఒక దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి అన్నది జ్ఞానము. దుఃఖం వచ్చింది కాబట్టి పురుగుల మందు తాగేసి చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను అంటే అది అజ్ఞానం. కానీ ఈ అజ్ఞానాన్ని, ఆత్మహత్య అనే అజ్ఞానాన్ని నేషనల్ లెవెల్లో అదొక పెద్ద ఘనకార్యంలాగా, వాడెవడో ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి ఇది చేయాలి అది చేయాలి అంటూ పెద్ద ఒక ఘనకార్యంలాగా చెప్తున్నారు. ఎవడో ఒక ఆయన అన్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడంటే వాడు పిరికి పొందాయా, అంత్య చేసుకున్నాడని ఎవడో అంటే అదిగో పిరికి పొందంటావా, యు ఆర్ యాడింగ్ ఇన్సల్ట్ టు ఇంజురీ. ఏమిటి ఇంజురీ? ఏమిటి ఆత్మహత్య? ఆత్మహత్య ఇంజురీ ఎలా అయింది? హూ హ్యాస్ కాజ్డ్ దట్ ఇంజురీ? ఆత్మహత్యనే ఇంజురీ అని హూ కాజెస్? వీడే కాదు, వీడే చేసుకుంటాడు తప్ప. వీడికేమో అంతకుముందు ధాన్యం పండించుకునేవాడు, ధాన్యం పండించుకునేవాడికి లోభాన్ని నేర్పారు, నువ్వు పత్తి పండించు అన్నారు, లేకపోతే పొగాకు పండించు అన్నారు. పొగాకు పండిస్తే నీకు 3 రెట్లు ఆదాయం వస్తుందని గుంటూరు డిస్టిక్లో ఆ రైతులందరినీ మభ్యపెట్టి పొగాకులోకి దింపింది ప్రభుత్వం. టొబాకో బోర్డు అని ఒకటి పెట్టి దానికి ఎంపీ ఒకటి ఉండేవాడు. వీళ్ళందరూ కలిపి వీళ్ళని పొగాకులోకి దింపారు. మంచి సారవంతమైన నేల. ఆ పొగాకుకి ప్రపంచంలో మొత్తం ఇండియాలో తప్ప అందరూ సిగరెట్లు తాగడం మానేశారు. యూరప్లో మానేశారు, అమెరికాలో మానేశారు, ఎవరో కొద్దిమంది అమ్మాయిలు ఇక్కడ అక్కడ తాగుతున్నారు తప్ప మొగాళ్ళు ఎవరు సిగరెట్లు తాగటం లేదు అక్కడ. ద స్టాప్ డు స్మోకింగ్. అమ్మాయిలు ఇక్కడ అక్కడ తాగుతూ కనపడతారు. రియల్లీ ఐ నాట్ జో ఎగ్జాజరేటింగ్. సిగరెట్ తాగాలంటే చోటు లేదు ఎక్కడనో. సిగరెట్ తాగడానికి చోటే లేదు. ఎక్కడ తాగుతారు? ఎక్కడ తాగినా కూడా జైల్లో పెడతారు తీసుకెళ్ళి. ఏవో డెసిగ్నేటెడ్ ఏరియా అని ఎక్కడో ఉంటుంది, అక్కడికి పోయి తాగాలి. అక్కడికి వెళ్తే ఓ అరడదని అమ్మాయిలు సిగరెట్లు తాగుతూ కనపడతారు. యూరప్ అంతే, జర్మనీ కొంచెం వర్స్ దెన్ దట్ అనుకుంటా, వాటెవర్. సో ఇప్పుడు ఈ పొగాకు తాగడం మానేశారు అందరూ, సిగరెట్లు అందరూ మానేశారు. మానేస్తే ఈ పొగాకు కొనివ్వడు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఆఫీస్ ముందు ఈ పొగాకు తీసుకెళ్ళి దానికి నిప్పు పెడతారు. నిప్పు పెడితే పెట్టు, గవర్నమెంట్ వాళ్ళు పోలీసులు పెట్టుకుని వాళ్ళ కలెక్షన్, వాళ్ళ ఫైల్స్ అవి వాళ్ళు కలెక్షన్, గవర్నమెంట్ వాళ్ళు ఇంకా ఫైల్స్ పుష్ చేస్తూ ఉంటారు. దే డోంట్ డూ మచ్ అబౌట్ ఇట్. ఒక రైతుని బటకాయిస్తారు వీళ్ళు, ఒక వాతావరణం క్రియేట్ చేస్తారు. ఏమని, వాడు చచ్చిపోతే కుటుంబానికి 5 లక్షలు వస్తుంది, గవర్నమెంట్ 5 లక్షలు, బతికుంటే ఏమీ ఇవ్వదు, చచ్చిపోతే మటుకు 5 లక్షలు వస్తుంది అని ఒక వాతావరణాన్ని వీళ్ళు నిర్మాణం చేస్తారు. తర్వాత దాని చుట్టూ సింపతి అని ఒక దాన్ని నిర్మాణం చేస్తారు.
ఆత్మహత్య చేసుకుంటే ది హోల్ గవర్నమెంట్ విల్ షేక్ అండ్ ఆల్ పొలిటికల్ పార్టీలు వచ్చి సింపతైజ్ చేస్తే వాళ్ళందరూ ఇంటికి వచ్చి పలకరించిపోతారని ఒక సింపతిని ఉదాహరణ గవర్నమెంట్ 10 లక్షలు వాళ్ళు 5 లక్షలు ఇస్తే సరిపడదు అని వీళ్ళు వచ్చి దెబ్బలాడతారు. గవర్నమెంట్ 2 లక్షలు ఇస్తే 2 లక్షలు సరిపడదు 5 లక్షలని వాళ్ళే అంటారు. మళ్ళా గవర్నమెంట్ తీరా వాళ్ళకంటే ముందే 5 లక్షలని గవర్నమెంట్ అంటే 5 పనికిరాడు 10ని వాళ్ళే అంటారు. ఇదంతా ఈ వాతావరణం ఒక సైకలాజికల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. దట్ విల్ హ్యావ్ అన్ ఎఫెక్ట్ అపాన్ ది ఇన్నోసెంట్ ఇగ్నరెంట్ మైండ్ మీద ఎఫెక్ట్ ఉండి వాడు ఆత్మహత్య చేసుకుంటాడు ఎవడో ఒకడు. అండ్ దేర్ ఫార్ యూ గ్లోరిఫై దాట్. ఆత్మహత్యను గ్లోరిఫై చేయకూడదు ఎప్పుడూ కూడా. ఆత్మహత్యను గ్లోరిఫై చేయడం చాలా తప్పది. కాజ్ వాట్ ఎవర్ మే బి ది కాజ్, ఆత్మహత్యను గ్లోరిఫై చేస్తే చాలా తప్పది. ఇప్పుడు సెపరేట్ స్టేట్ హుడ్ కోసం యాజిటేషన్ అయింది. ఇట్ ఈజ్ ఏ వ్యాలిడ్ యాజిటేషన్ అండ్ దే గాట్ ది సెపరేట్ స్టేట్ విచ్ ఇస్ ఫైన్. దే కాదు మనం, వీ గాట్ ది సెపరేట్ స్టేట్ ఇట్ ఈస్ ఫైన్ విచ్ ఇస్ ఫైన్. అయితే దానికోసమని ఆత్మహత్యని ప్రమోట్ చేయడం తప్పు కదా, తప్పది, దట్ ఈస్ రాంగ్. సో అజ్ఞానం అనేది నేషనల్ లెవెల్లో ఉంటే దాన్ని ఏమంటారు, గవర్నమెంట్ అంటారు. అజ్ఞానం అనేది పర్సనల్ లెవెల్లో ఉంటే అది వ్యక్తిగతం. బట్ నిజానికి ఇదే అది అదే ఇది. ఇక్కడ డిస్కషన్ అలా ఉంది. నేను మీకు దృష్టాంతం కోసం నా పొలిటికల్ నాలెడ్జ్ మీ ముందు ప్రదర్శించాను. బట్ సో దేర్ ఇస్ ఎ పాయింట్ దేర్, యత్ బ్రహ్మాండే తత్ పిండాండే, యత్ పిండాండే తత్ బ్రహ్మ. అత్రోచ్యతే దేని మీద శంకరులు అంటున్నారు. నిజానికి సాంఖ్యులని పూర్తిగా వ్యతిరేకించరు. సాంఖ్యులకి వేదాంతులకి చాలా తక్కువ వ్యతిరేకత ఉంటుంది, భేదాభిప్రాయం చాలా తక్కువ అంశాల్లో ఉంటుంది. ఎలాగంటే జగత్ అనేది చేతనమైన పరబ్రహ్మ నుంచి ఏం పుట్టలేదు, ఆ చేతనమైన పరబ్రహ్మని ఆశ్రయించి ఉండే జడమైన శక్తి నుండి పుట్టింది అని వేదాంతులు అంటారు. వీళ్ళేమంటారు, ప్రధానం నుండి పుట్టింది అంటారు. అయితే దీనికి దానికి తేడా ఏమిటి, ఏది జడశక్తియో అదే ప్రధానం. ఎందుకంటే జడశక్తి కూడా త్రిగుణాత్మకం, ప్రధానము త్రిగుణాత్మకం, కాబట్టి దాంట్లో తేడా ఏం లేదు. జడశక్తికి ఆశ్రయము పరమాత్మ అని వేదాంతులు అంటారు. ప్రధానమునకు ఆశ్రయము వేరే ఏమీ లేదు, అది స్వతంత్రము అని వీళ్ళు అంటారు. అర్థమైందండి, జడశక్తి స్వతంత్రంగా ఉంటుంది, దాని నుంచి జగత్తు పుడుతుంది అని వాళ్ళు అంటారు. ఎప్పుడు కూడా శక్తి స్వతంత్రంగా ఉండదు, ఎక్కడా కూడా శక్తి పరతంత్రమై ఉంటుంది, చేతన పరతంత్రమై ఉంటుంది. ఇప్పుడు మీ చేతుల్లో బలం ఉంటుంది, ఈ బలాన్ని వెనకాల ఏముంటుంది, ఒక చేతనుడు ఉంటాడు. ఇప్పుడు బాడీ బిల్డ్ చేస్తాడు, బాడీ బిల్డర్, నేను బాడీని బిల్డ్ చేయాలి అనే సంకల్పం కలిగిన చేతనుడిని బట్టి బాడీ బిల్డ్ అవుతుందా, లేకపోతే సంకల్పం లేకుండా బిల్డ్ అవుతుందా? సంకల్పం నుంచి బాడీ బిల్డ్ చేస్తాడు. వాడు బాడీ బిల్డర్స్ ఏం చేస్తారంటే చక్కగా ఆహారం తినడము, విశ్రాంతి తీసుకోవడము, బాడీ బిల్డ్ చేస్తూ ఇదే చేస్తారు. దే డోంట్ డూ ఎనీథింగ్, వాళ్ళు ఇదే చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రొఫెషనల్స్ అలా ఉంటారు. వాళ్ళు 5 ఏళ్ళు అదే పని చేస్తాడు. ఒలింపిక్స్లో ఇలాగ వెళ్ళి 2 నిమిషాలు చూపిస్తాడు వీడు ఆ బాడీ అనేది ప్రయత్నం వస్తుంది. కానీ 5 ఏళ్ళు దానికోసం వర్క్ చేస్తాయి. దట్ ఈస్ ది ఓన్లీ జాబ్ దేడు. ఎంత సంకల్పశక్తి ఉండాలి, ఆ చైతన్యంలో ఎంత పవర్ ఉంటే వాడు చేయగలుగుతాడు అలాగా. కాబట్టి చైతన్యం అనే ఆశ్రయం లేకుండానే జడమైన ప్రధానము స్వతంత్రంగా జగత్తును సృష్టించింది అన్నదానికే అభ్యంతరం తప్ప. మీ వ్యక్తిగతంగా తీసుకోండి, సూక్ష్మ శరీరము అంటే సైకాలజీ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇగ్నరెన్స్, దానివలననే మీకు ఫిజికల్ బాడీ ఐడెంటిఫికేషన్ ఈ సంసారం వచ్చింది, కరెక్టే. కానీ ఆ జ్ఞానముతో నిండిన సైకాలజీకి ఆశ్రయంగా ఎరుక తెలివి ఉందంటారా లేదంటారా? దా ఉన్నది సైకాలజీయే, సైకాలజీ వెనకాల ఇంకా చైతన్యం అనేది ఏదీ లేదు అని అని ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోరు. అంతే, ఇక్కడ అక్కడ తేడా. ఇక్కడ ఆత్మ అనేది ఉన్నది, అక్కడ పరమాత్మ కలదు, ఇంతే తేడా. అల్టిమేట్గా ఈ ఆత్మయే ఆ పరమాత్మ, ఆ పరమాత్మయే ఈ ఆత్మ. ఈ అంశంలోనే తేడా. ప్రధానము అనే అంశంలో శబ్దము యొక్క భేదం తప్ప వస్తుస్థితి విషయంలో సాంఖ్యులకు వేదాంతులకు పెద్ద తేడా ఏమీ లేదు. ఆ మాట అంటున్నారు, యది వయం స్వతంత్రాం కాంచిత్ ప్రాగవస్థాం
జగత కారణత్వేన అభ్యుపగచ్చేమ ప్రసంజయేమ తదా ప్రధాన కారణవాదం. ఇప్పుడు అభ్యుపగచ్చేమ ప్రసంజయేమ ఇవన్నీ కూడా లుంగ్ లృంగ్ లృంగ్ క్రియాతిపత్తం లృంగ్ అని ఉంటుంది చూసారా, లృంగ్ ప్రథమ పురుష ఏకవచనం. అవన్నీ కూడా మేము స్వతంత్రంగా ఒక తత్వము గలదు, దాని నుంచి జగత్తు పుట్టింది, ఆ స్వతంత్రమైన తత్వమే జడతత్వమే జగత్తునకు కారణము అని మేము స్వీకరించి ఉన్నట్లయితే మేము ప్రధాన కారణవాదాన్ని స్వీకరించినట్లు అయి ఉండేది. కానీ మేము అలా చెప్పట్లేదు. మరి మేమేం చెప్తున్నాం, పరమేశ్వరాధీనాతు ఇయం అస్మాభిహి రాగవస్థా జగత అభ్యుపగమ్యతే నస్వతంత్ర. మేము అలా స్వీకరించట్లేదు. అంటే స్వతంత్రమైన కారణతత్వం ఒకటి ఉండెను, దాని నుంచి జగత్తు పుట్టింది అని మేము అంటలేదు. మేము అంటున్నది ఏమిటంటే ఏ తత్వము నుండి ఏ కారణతత్వము నుండి ఈ జగత్తు పుట్టినదో ఆ కారణతత్వము పరమేశ్వరాధీనమై ఉండేది. పరమేశ్వరుడు అనేవాడు అనే ఒక చైతన్య పరమేశ్వరుడు అంటే మీకు కొంత ఒక నోషన్ వస్తుంది, ఒక కనొటేషన్, ఎవడో ఒక పెద్ద ఆయన ఉన్నాడో అనే కనొటేషన్ వస్తుంది. ఇక్కడ పెద్ద ఆయన ఏమీ లేదు. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ పర్సనాలిటీస్. ఇన్ఫ్యాక్ట్ పర్సనాలిటీ ఈజ్ ఎ మిత్. యు డోంట్ యాక్సెప్ట్ ఎనీ పర్సనాలిటీ. తత్వములే ఉంటాయి తప్ప పర్సనాలిటీస్ ఉండవు. సో ఎలక్ట్రిసిటీ ఉంటుంది, దేర్ ఈజ్ నో మిస్టర్ ఎలక్ట్రిసిటీ. ఓకే, విండ్ ఉంటుంది, దేర్ ఈజ్ నో మిస్టర్ విండ్. విండే ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది తప్ప దేర్ ఈజ్ నో మిస్టర్ అబౌట్ ఇట్. అది మిస్టర్ అన్నది కొంత ఆకారము, పురాణంలో స్టోరీ టెల్లింగు, అదంతా దట్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ దాట్. ఎనీవే, గోయింగ్ బ్యాక్ టు ది పాయింట్, ప్రాగవ జగత్తు ఏ తత్వము నుంచి పుట్టినదో ఆ కారణతత్వము, అంటే జగత్తు నామరూపములుగా వ్యాకృతము కాకముందు ఆ కారణరూపంగా ఉండేది అని అర్థం. ఇప్పుడు కారణకార్యాలు అంటే ఏమిటంటే ముద్దలా ఉన్న మట్టి కుండ షేపుకి వచ్చింది. మట్టేది అంతకుముందు మట్టే, ఇప్పుడు మట్టే, కానీ అంతకుముందు ముద్ద ఆకారంలో ఉండేది, ఇప్పుడు కుండ ఆకారంలోకి వచ్చింది. చపాతీలు ఎలా తయారు చేస్తారు మీరు ఇప్పుడు చూసారా? ఒకడు ఏం చేస్తాడంటే పిండిని బాగా నీడింగ్ అది చేసి ఇలా ముద్దలు పడేస్తాడు. ఏమండి, ఇంకొకడు ఏం చేస్తాడు, ఆ ముద్దలు ఇలా ఇలా ఇలాగా దానికి షేప్ మార్చి అక్కడ పక్కన పారేస్తాడు. ఇంకొకడు ఏం చేస్తాడు, దాన్ని మూన్లో దేవి ఈ పక్కన పారేస్తాడు. మరొకడు దాన్ని రెండేసి రెండేసి ప్లేట్లో పెట్టి మన ముఖం మీద వాడేస్తుంది. ఇది ప్రాసెస్, అదే సేమ్ థింగ్. కొత్త ఏమీ లేదు, ఊరికే షేప్లు మారుతూ ఉంటాయి. అలాగే సృష్టికి పూర్వము అవ్యాకృతము, సృష్టి తర్వాత వ్యాకృతము, అదే అదే త్రిగుణాలు, అవే త్రిగుణ, ఇప్పుడు అవే త్రిగుణాలు, అప్పుడు అవే త్రిగుణాలు. అంతకుముందు నామరూపాలు లేవు, ఇప్పుడు నామరూపాలు వచ్చాయి. ఇది ఎలాగంటే వాళ్ళు ఇంత ముద్ద బంగారం తీసుకొచ్చి పెట్టుకున్నారు. నామరూప నెక్లెస్లు, కంకణములు, వరవడ్డానములు ఇవేమీ లేవు, ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు. అంటే ఏమైంది, ఏం వచ్చాయి, ఉన్న బంగారమే ఉంటుందా లేకపోతే కొత్తగా ఏదైనా వచ్చిందా? అంటే ఉన్న బంగారమే ఉంటుంది, కానీ కొత్తగా ఏం వచ్చింది, నామరూపాలు వచ్చింది. కాబట్టి సత్యం ఏది, బంగారం. మిథ్య ఏది, నామరూపాలు. వెరీ సింపుల్. కాబట్టి ప్రధానం అనేది స్వతంత్రంగా జగత్ కారణమవుతోంది అంటే మాకు సమస్య తప్ప, ఒకనొక తత్వము దానికి అవ్యక్తము అవ్యాకృతము ఒకనొక తత్వము పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి ఉన్నది, దాని నుంచి జగత్తు పుట్టింది అని చెప్పినట్లయితే మేము నీతోటి జాయిన్ అయిపోతాము. మన ఇద్దరం ఒకటే పార్టీ, వేర్వేరు పార్టీలు కానే కాదు, వి జాయిన్ టుగెదర్ అని చెప్పచ్చు. ఇప్పుడు జనతా పరివారని జనతా పార్టీని అందరూ జాయిన్ అయిపోయారు. ఎందుకంటే మనందరికీ రామ్ మనోహర్ లోహియా గారు మనందరికీ నాయకుడు, మనం ఒకళ్ళతో ఒకళ్ళు ఎందుకు కొట్లాడుకుంటున్నట్టు అని వీళ్ళకి ఆ జ్ఞానోదయం కలిగింది. ఎందువల్ల కలిగింది, ఆ పుణ్యం మోడీ గారిది. మోడీ ఈజ్ నాట్ ఎన్ ఇండివిజువల్, మోడీ ఈజ్ ఎ ఫినమినన్. ఏం ఫినమినన్ను, ఇండియా ఈ ఇండియా భారతదేశము డెమోక్రసీ కోలిషన్ గవర్నమెంట్స్ తోటే ఉంటుందని
సింగిల్ పార్టీ గవర్నమెంట్ అనేది భారతదేశం యొక్క నసీబ్లో లేదు అనేటువంటి ఒక మిత్తుని ఆయన ముక్కలు ముక్కల కింద పగలగొట్టి బంగాళాఖాతంలో పడేశాడు. హీజ్ ఎ ఫినమినా, హీజ్ నాట్ ఎ పెర్సన్, హీజ్ ఎ ఫినమినా. ఆయన్ని చూసి వీళ్ళు అరడదల మంది ఉన్నారని ఇప్పుడే తెలిసింది నాకు. ఇంతకుముందుగా అరడదల మంది ఉన్నారనుకోలేదు. గురువీళ్ళ మోహన్ వచ్చే ఇప్పుడు అరడదలు ఎప్పుడయ్యారు, ఇద్దరు ముగ్గురు ఉండేవారు అనుకునేవాడిని నేను. ఆయన్ని చూసి వీళ్ళు బుద్ధిమంతులు అయిపోయారు. అంతకుముందు ఒకళ్ళనొకళ్ళు తిట్టిపోసుకునేవాళ్ళు, వీళ్ళందరూ సోదరులైపోయి ప్రేమలు వచ్చేసి మనందరం కలిసి ఉండాలనేటువంటి వివేకం వీళ్ళకి పుట్టింది. ఇట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్, ఇట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్, కన్సాలిడేషన్. ఇప్పుడు 1000 పార్టీలు 200 పార్టీలు అయ్యాయంటే ఇట్స్ ఎ గ్రేట్ డెవలప్మెంట్. ఆ కన్సాలిడేషన్ పెట్టాడు ఆయన. ఆయనే ఆయన సన్నిధానంలో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు సింగిల్ పార్టీ పెట్టుకుంటున్నారు. ఇటువంటి కన్సాలిడేషను ఆయన మళ్ళీ ఆయన దేవుడు చల్లగా చూసి ఓ దెబ్బ బెంగాల్ మీద కొట్టాడంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కలుస్తారు. మళ్ళీ మీరు చూస్తూ ఉన్నారు, హీఈస్ డూయింగ్ సర్వీస్. వాళ్ళు పొద్దున్న లేచి ఈయనకి దండం పెట్టాలి. ఈ జనతా పరివాళ్ళు వాళ్ళు ఆయన ఫోటో పెట్టుకుని దండం పెట్టి, నాయన నీ పుణ్యవాన మేము ఒకటయ్యాముగా, ఏమంటే అర్జు ఫాలోయింగ్ వాట్ ఐ సే అండ్ ఏమై తెలియంగ్ కరెక్ట్లీ. ఓకే, కాబట్టి నువ్వు మేము ఒకటే. పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి ఉండే మాయాశక్తి నుండి జగత్తు పుట్టింది అని నువ్వను, నువ్వు మేము ఒకటే. పేరుదేముంది, నువ్వన్న ప్రధానం అనే పేరు మేము అనమంటే మేము అంటాం. మేము మాయాశక్తి అంటున్నాము, నువ్వు ప్రధానం అనమంటే మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి సాచ అవశ్యమభ్యుపగంతం గంతవ్యా. ఈ టాపిక్ మళ్ళీ క్లాస్లో చూద్దాం. కొంచెం పెద్ద డిస్కషన్ మొదలవుతోంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదచ్యతే పూర్ణస్య.